హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు ప్రవాసాంధ్ర గుండె చెప్పుడు తెలుగు ఎన్ఆర్ఏ రేడియో విత్ ఫేవరెట్ ఆర్జే సౌజీ ఇన్ యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ ఆడుతూ పాడుతూ ఈ రోజు మీ ముందుకు ఒక విశిష్ట అతిథిని తీసుకుని వచ్చేసానండి సో వారి గురించి మీరు తెలుసుకోవాలన్నా వారితో మీరు మాట్లాడాలన్నా మీరు చేయాల్సిందల్లా భారతదేశం నుంచి అయితే 9705222005 అలాగే అమెరికా నుంచి అయితే 9197012005 అలాగే యూకే నుంచి అయితే 1155222005 నంబర్స్ కి కాల్ చేసి నాతో మాట్లాడచ్చు అలాగే ఇతర దేశం నుంచి కాల్ చేయాలన్నా లేదా ఫోన్ కాల్స్ కుదరట్లేదంటే స్కైప్ ఐడి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ద్వారా కూడా మీరు కనెక్ట్ అయి నాతో మాట్లాడచ్చు అండ్ మీ సలహాలని సందేశాలని మీ సమాచారాన్ని మాకు అందించాలనుకుంటే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో @gmail.com కి ఈమెయిల్ కూడా చేయొచ్చు అండ్ ఫేస్బుక్ లో మన పేజ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియోని లైక్ చేయండి ఎవ్రీడే అప్డేట్స్ అండ్ ఇంటర్వ్యూస్ గురించి కూడా తెలుసుకోండి సో ఇదంతా ఒకటి అయితే ఈ రోజు మీకు తీసుకొచ్చిన మీ ముందుకు తీసుకొచ్చిన ఈ విశిష్ట అతిథి గురించి చెప్పాలి అంటే నవ్వడం ఒక యోగం నవ్వించడం ఒక భోగం నవ్వలేకపోవడం ఒక రోగం రోజు కాసేపు మనసారా నవ్వుకుంటే ఆ రోజంతా ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడిచిపోతుంది ఏంటి నవ్వడం గురించి చెప్తున్నాను అనుకుంటున్నారా అవునండి అందుకు ఒక బలమైన కారణం ఉంది ఈ రోజు మీకోసం నేను తీసుకొచ్చిన అతిథి ఈ తోవకు చెందిన వారే అంతేకాకుండా మన నటి నటుల వాయిస్లు తన గళం ద్వారా మన మాట తన మాటల్లో వినిపించి మనందరినీ మైమరిపించడానికి గిలిగింతలు పెట్టి నవ్వించడానికి మనందరి కోసం ఈ రోజు మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి రావడం జరిగింది మన నమస్కారాలతో మిమిక్రిస్ ఉరఫ్ మిమిక్రీ మోహన్ కృష్ణ గారిని మనం స్వాగతం చెప్పేద్దాం నమస్కారం అండి మోహన్ కృష్ణ గారు నమస్కారం అండి సౌజన్య గారు సో చెప్పండి మిమ్మల్ని ఏమని పిలవాలి మిమిక్రీ అనాలా లేదా మిమిక్రీ మోహన్ కృష్ణ అనాలా అసలు మిమ్మల్ని ఏమని పిలవాలి మోహన్ కృష్ణ అని పిలవండి పలుకుతాను పలుకుతారా ఓకే సరే వెరీ గుడ్ అయితే మీ పుట్టు పూర్వత్రాలు మాకు వివరిస్తారా ఏంటో పుట్టు పూర్వత్రాలు అని అనుకుంటున్నారా అదే నేను వెరైటీగా ఉంటుంది కదా అని మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పమని అడుగుతున్నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే అమ్మ నాన్న వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏమో ఫుట్బాల్ కోర్ట్ ఉంటుంది ఆ పక్కనేమో క్రికెట్ స్టేడియం ఉంది బ్యాక్గ్రౌండ్ అంతా ఖాళీగా సార్ నేను బ్యాక్గ్రౌండ్ అన్నాను కదండి ఆ గ్రౌండ్ గురించి చెప్తున్నారు మీరు అయితే మీరు ఏ ఊరు వాళ్ళు మీ అమ్మ నాన్నగారు ఏం చేసేవాళ్ళు మీ అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళు ఈ ఫ్యామిలీ గురించి చెప్పండి ఫ్యామిలీ అంటే ఇంట్లో ఆఖరి వాడిని అండి అందరికన్నా ఆఖరి వాడిని ఆఖరి వాళ్ళు అంటే ఒకళ్ళు ఉన్నా కూడా ఆఖరి వాళ్ళని అంటారు ఇద్దరు ఉన్నా అందులో మీరు ఆఖరి అంటారు ఇంతకీ మీ ఫ్యామిలీ ఆఖరి వాడిని ఒక్కడే మేము ఐదుగురం నేను ఒక్కడే ఆఖరి వాడిని ఓకే కానీ నెక్స్ట్ సో అందరిలాగే నేను కెమిస్ట్రీ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ తో బిఎస్సి చదివేశాను వెరీ గుడ్ బాగా చదివారు తర్వాత ఎంఏ చేయాలనిపించి పబ్లిక్ అండ్ పర్సనల్ మేనేజ్మెంట్ తోటి ఎంఏ చేశాను చిన్నప్పటి నుంచి ఆర్ట్ అంటే బాగా ఇష్టం నాకు అందుకని మిమిక్రీలో ఒక డిప్లొమా కోర్స్ అని వేరే ఫారిన్ కోర్స్ వాయిస్ కి సంబంధించిన కోర్స్ అని అలాగే నాకు మృదంగం అంటే బాగా ఇష్టం మృదంగంతో వాయించారు ఇప్పటి వరకు మృదంగాన్ని వాయిస్తామండి మృదంగంతో వాయించాం ఇది ఎలా ఉందంటే సరిగ్గా మీరు చెప్పిన మీరు అడిగిన ప్రశ్న ఒకసారి దూరదర్శన్ లో ఒక ఇంటర్వ్యూ కార్యక్రమం జరుగుతుంటే మా గురువు గారు జంజాల గారు వచ్చారు వాళ్ళిద్దరు పిల్లలు సాహితీ సంపద అప్పటికి ఇంకా చిన్న పిల్లలు వాళ్ళలో ఒక అమ్మాయి పెన్ను నోట్లో పెట్టుకుని చిన్న సైకిల్ తొక్కుతూ కూచుక్కుచుక్కు అంటూ సైకిల్ తొక్కుతోంది సైకిల్ తొక్కడమే కూచుక్కుచుక్కు అని తొక్కడంతో ఒక కామెడీ వెంటనే ఆ విషయం జంజాల గారు చూసి తప్పమ్మా పెన్ను తినకూడదు పెన్నుతో తినాలి జనాన్ని అన్నారు ఓహో ఆయన ఎక్కడ హాస్య బ్రహ్మ ఆయన నిజంగా జంజాల గారు అవును చాలా సున్నితమైన హాస్యం అండి చాలా మంచి హాస్యం కూడా నిజంగా ఆరోగ్యకరమైన హాస్యం అయింది అవునవును చాలా బాగుంది అయితే సో బాగుంది మరి మీ అమ్మగారు నాన్నగారు ఏం చేసేవాళ్ళు మరి మీ చదువు తర్వాత డిప్లొమా కోర్స్ చేయటము ఆ తర్వాత మీరు అసలు ఈ ఫీల్డ్ కి రావడానికి ముఖ్య కారకులు ఎవరు పరిశీలన అండి అబ్జర్వేషన్ నేను ఈ రంగానికి రావడానికి నేను ఒరిజినల్ గా చదరంగం ఆడేవాడిని ఈ రంగానికి రావడానికి ముందు చదరంగం ఆడేవాడిని
అందులో మొత్తం అన్ని గళ్ళు దాటేశారా? 64 గళ్ళు దాటలేనులే గాని, అయితే అక్కడ 64 గళ్ళు, ఇక్కడేమో 64 కళలును, అదే తేడా. ఈ చెస్ చెస్ కాంపిటీషన్ కు వెళ్ళేటప్పుడు ఆ గ్యాప్ ఉండేది, రౌండ్ కి రౌండ్ కి గ్యాప్. ఆ గ్యాప్ లో ఏదో అందరినీ నవ్విస్తూ ఉండేవాడిని. అలా అలవాటు అయిపోయి ఇంకా తర్వాత ఇదిగో హైదరాబాద్ వచ్చాక మన వేణుమాధవ్ గారు గురువు గారు ఆయన పరిచయం కావడం, అలా అలా అంతే నేరేళ్ళ వేణుమాధవ్ గారు, ఇంకా ఏమో అంతే అలా కొనసాగించడమే అంతే. వెరీ గుడ్. అయితే మరి మీరు జంధ్యాల గారి శిష్యులు అని అన్నారు కదా, సో మీరు జంధ్యాల గారితో మీ ప్రయాణం గురించి అండ్ మీరు వారి దగ్గర నుంచి నేర్చుకున్న కొన్ని విషయాలు ఏమైనా మాతో పంచుకుంటారా? అమ్మో ఎన్నో నేర్చుకున్నానండి ఆయనతోటి, మహానుభావుడు. అసలు జంజాల గారితోటి నాకు పరిచయమే చాలా ఒక విచిత్రం, ఇంత బాగుంటుంది అందరితో పంచుకుంటూ ఉంటాను ఇది. జంజాల గారు మా పెద్దనయ్య సీనియర్ జర్నలిస్ట్ అండి, బుర్రా సుబ్రహ్మణ్యం అందరికీ తెలిసే ఉంటుంది. వీళ్ళందరూ ఫ్రెండ్స్ అనమాట. సో మా ఇంటికి రావడాలు ఇలా జరి ఒక సందర్భంలో కలుసుకున్నాను. ఇదిగో మా తమ్ముడు వీడు, మీకేమైనా ఎందుకైనా పనికొస్తాడో చూడండి అన్నారు. సరే అక్కడ అక్కడ మాకు పెద్ద ఇంటరాక్షన్ ఏమి జరగలేదు, అక్కడతో సీన్ కట్ అయిపోయింది. ఒకసారి నేను మన ఎక్కడ రవీంద్ర భారతిలో ఒక మిమిక్రీ చేస్తున్నాను ఒక కార్యక్రమంలో, జంజాల గారు గెస్ట్ ఉన్నారు. సరే కార్యక్రమం అంతా అయిపోయాక ఆయనతో అందరూ ఫోటోలు దిగుతూ ఉంటారు కదా, సరే బాగుంది బాబు బాగా చేసావు అంటున్నారు. థ్యాంక్స్ అంటున్నాను. ఏమిటి అని చూశారు నా మొహం కేసి. సార్ ఒక సెలబ్రిటీతో ఫోటో తీయించుకోవాలని నా కోరిక సార్ అన్నాను. దాన్ని ఉంది తప్పనిసరిగా తీయించుకోవాలి మా, ఏం పర్లేదు కెమెరా ఉందా అన్నాడు. అంటే మా ఫ్రెండ్ ఒక అతను ఉంటే ఉందండి కెమెరా, దాదా మరి తీసుకుందాం అని నా భుజమే చేసి రెడీ అన్నారు. వెంటనే నేను నా చేతిలో ఉన్న కెమెరా ఆయన చేతిలో పెట్టి నేనేమో నవ్వుతూ నుంచి సార్ తీయండి సార్ అన్నాను. అదేమిటా ఏం లేదు సెలబ్రిటీతో నేను ఫోటో తీయించుకోవాలనుకున్నాను మీరు నాకు తీయండి అన్నాను. వెంటనే అర్థమయ్యి నువ్వు ఒకసారి ఇంటికి రారా అన్నారు. నాకేం తెలుసు అంత మామూలుగా క్యాజువల్ గా మాట్లాడేసాను అంతే. అలా మొదలైన పరిచయం. నాకు జోక్ షో అని ఒక కార్యక్రమం చేశారు ఒక ప్రైవేట్ టీవీ ఛానల్ కి, దాదాపు ఫస్ట్ ఎపిసోడ్ ఫస్ట్ పర్సన్ కూడా నాతోనే మొదలు పెట్టారు. అలాగే స్టేజ్ కార్యక్రమాల్లో కూడా నాకు అవకాశాలు ఇస్తూ ఉండేవారు. చాలా గొప్ప వ్యక్తి అండి, హాస్యానికి సంబంధించి చాలా గొప్ప వ్యక్తి. వెరీ గుడ్. వెరీ గుడ్. అయితే మీరు ఇంత హైపర్ యాక్టివ్ గా ఉంటారు కదా, ఇంత మంచి పేరు పొందడానికి ప్రోత్సహించిన మీ మాతృ పితృమూర్తుల గురించి ఇంకేమైనా మాకు వివరిస్తారా? వాళ్ళు ఎలాంటి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు? మీరు మిమిక్రీ కోర్స్ చేయాలన్నా లేకపోతే ఏదైనా సరే వాళ్ళ సపోర్ట్ ఎలా? కాదు అంటే నేను అప్పటికే మిమిక్రీ ప్రోగ్రామ్స్ చేస్తున్నానండి. అంటే ఏ వయసు? వయసు చెప్తే ఇప్పుడు నా వయసు ఎంతో తెలిసిపోతుందండి, ఎందుకంత ఆర్టిస్ట్ వయసు ఎత్తుందో చెప్పండి. ఇప్పుడు ఎవరు అంత క్యాలిక్యులేట్ చేసేంత ఓపిక లేవు ఎవరికి, కాబట్టి వింటారు హాయిగా, ఏం పర్వాలేదు ఎవరు క్యాలిక్యులేట్ చేయదా ముందే చెప్పేస్తున్నాను. సరే అయితే చాలా ఎర్లీ స్టేజ్ లోనే నేను ఈ మిమిక్రీ కార్యక్రమాలు చేస్తుంటే ఇదిగో ఈ హైదరాబాద్ మన పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో ఈ మిమిక్రీ డిప్లొమా పెడుతున్నారనగానే అప్పుడు వెళ్ళాను. అలా అంటే ఆ విషయం ఎందుకు అంత స్ట్రెస్ చేసి చెప్తున్నాను అంటే చాలా మంది వేణుమాధవ్ గారు మా గురువు గారు అని చెప్తుంటారు, నేను మాత్రం ఆథరైజ్డ్ గా మా 21 మంది ఆథరైజ్డ్ గా చెప్పుకుంటాం మేమే వేణుమాధవ్ గారు గురువు గారు, ఎందుకంటే మాకు సర్టిఫికేట్ ఉంది అంటే ప్రూఫ్ ఉంది మాకు. వెరీ గుడ్. అవును అలాగా, కానీ చాలా ఆయన కూడా చాలా అఫెక్షనేట్ గా ఉండేవారండి. అవును అంటే ఆయనతో ఇంటర్వ్యూలు ఆయన చేసే షోస్ వింటే తెలిసిపోతుంది. చాలా 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 అఫెక్షనేట్ గా ఉండేవారు ఆయన కూడా, ప్రతిసారి అడిగేవారు. వెరీ గుడ్. అయితే మోహన్ కృష్ణ గారు తెలుగు విశ్వవిద్యాలయంలో మిమిక్రీ డిప్లొమా స్టార్ట్ చేసినప్పుడు మీరే ఫస్ట్ స్టూడెంట్ అని అన్నారు, అవునా? ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్, నేను ఒక్కడే ఫస్ట్ అని కాదు. అదే ఫస్ట్ బ్యాచ్ లో మీరు ఒక స్టూడెంట్. అవునవును. సో మీరు అలా అని తర్వాత అదే యూనివర్సిటీలో విజిటింగ్ ఫ్యాకల్టీగా కూడా మీరు క్లాసెస్ చెప్పారట, నిజమేనా? అప్పుడు ఏదో ఒక అవకాశాలు వచ్చాయి, వచ్చిన ప్రతిసారి ఉపయోగించుకున్నాం అంతే.
కొంచెం మీ యూనివర్సిటీ గురించి మాకు వివరిస్తారు ఏమైనా మీరు అంటే ఎన్ని అంటే ఎన్ని ఇయర్స్ కోర్సులు ఉంటుంది మిమిక్రీ డిప్లొమా? అది 1 ఇయర్ కోర్సే అండి, బట్ అది నోటిఫికేషన్ పడినప్పుడు అందరూ అప్లై చేసుకోవచ్చు, అది మ్యాటర్ కాదు. కానీ సరే, ఈ సందర్భంలో ఇటు యూనివర్సిటీ టాపిక్ వచ్చింది కాబట్టి మా వేణుమాధవ్ గారు గురుగారితో జరిగిన సరదా సరదా సంఘటనలు పంచుకుంటాను మీతోటి. అంటే పట్టు పంచులు లేకపోతే కాటన్ పంచులు పంచుకుంటారు? విస్త్రీ చేసిన పంచ్ అండి, ఏదో పంచ్. అయితే వేణుమాధవ్ గారు కొంతకాలం ఇక్కడ క్లాసులు తీసుకుని ఒక 2 నెలలో 3 నెలలో కొంత టైం గ్యాప్లో వరంగల్ వెళ్ళారు. సరే, ఒక 3-4 నెలలు అయ్యాక నేను కూడా యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు ఆయన కూడా వచ్చారు. నమస్కారం గురుగారు, వస్తున్నారా క్లాసులు తీసుకుంటున్నారా అని అంటే, ఈ మధ్యన రాలేకపోతున్నాను ఆయన అన్నారు. రావట్లేదు అన్నారు. ఏం గురుగారు అన్నాను అంటే, మా క్లాస్ రూమ్ ఏమో 1st ఫ్లోర్లో ఉంటుంది, లిఫ్ట్ లేదు, మెట్లు ఎక్కుతూ వెళ్ళాలన్నమాట. సరే, ఇలా నా భుజమే చేస్తూ నడుచుకుంటూ వెళుతున్నాం ఇద్దరం. నేను ఆ మెట్లు అవి ఎక్కలేకపోతున్నాను ఆయన, అందుకని 3 నెలల నుంచి రావట్లేదు అన్నారు. వెంటనే నేనన్నాను, గురుగారు మీరు ఎక్కవలసిన మెట్లు ఏం లేవు గురుగారు, ఇంకా మేము ఎక్కవలసిన మెట్లు ఏమన్నాయన్నాను. అంటే ఆయన పద్మశ్రీ కూడా వచ్చింది కదా, ఇంకేం మెట్లు ఎక్కుతారన్నా. అలా అని కాదు, అంటే పీక్ పాయింట్ లో ఉన్నారు, ఇంక మేము ఎక్కవలసిన మెట్లు అన్నారు. ఆయన ఏం మాట్లాడినా 2 అర్థాలు వస్తున్నాయి ఆయన అన్నారు. బాగుంది, సరే సరే. అయితే ఇంకొక క్వశ్చన్ ఉంది, చిలిపి చిలిపి ప్రశ్నలు కూడా మీకోసం దాగి ఉన్నాయి. మీరు మరి ఇప్పుడు మీకు డిన్నర్ టైం అయిపోయింది కదా, డిన్నర్ చేశారా? వంట ఏంటి ఇవాళ మీ ఇంట్లోని? మా ఇంట్లో వంట ఈరోజు రోజ్ ఫ్లేవర్ క్లీన్ సాంబార్ అండి. ఏంటి రోజ్ ఫ్లేవర్ క్లీన్ సాంబార్? మా ఇంట్లో అదేంటండి ఏంటంటే, ఏం చెప్తామండి, ప్రతిరోజు గంట గంటకి శానిటైజర్ వేసుకోవడం. నేనేమో రోజ్ ఫ్లేవర్ శానిటైజర్ వాడుతున్నాను. అలా వాడుతూ ఏది ముట్టుకున్నా అదే ఫ్లేవర్ వచ్చేస్తుంది రోజ్ ఫ్లేవర్. అందుకని ఇది కూడా రోజ్ ఫ్లేవర్ వచ్చేసింది ఈరోజు సాంబార్. చెప్పాను కదా, ఇంకా కూర ముక్కలు ముట్టుకుని వేసినా కూడా అది రోజు రోజు ఫ్లేవరే వచ్చేస్తుంది. రేపు మా ఇంట్లో జాస్మిన్ ఫ్లేవర్ ఆలు పొట్టు అన్నమాట రేపు. ఏంటిది అదేదో అరిపండు లంబా లంబా లాగా పేరు వినిపిస్తుంది, ఏంటిది? అంటే జాస్మిన్ ఫ్లేవర్ పొట్టు మంగళ్ళు అని ఒక కొత్త వంటకం కాదు, మీకు అందరికి తెలుసుందే. ఈ శానిటైజర్ లో రేపు జాస్మిన్ ఫ్లేవర్ వాడతాను నేను, ఆ స్మెల్ వచ్చేది. దాంతో ఆలు కట్ చేస్తాను కాబట్టి జాస్మిన్ ఫ్లేవర్ వస్తుంది. ఇంకా పొట్టో మంగళ్ళు అంటే ఆలు ఫ్రై ఎందుకు, ఫ్రై అంటే శుక్రవారం, ఇవాళ మంగళవారం కదా, అందుకని పొట్టో మంగళ్ళ. మామూలుగా లేదు, మీ వంటకాలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి, మాకు మాత్రం తినిపించుకోండి, మీరే తినండి. సరే, కానీ ఇంతకీ మీరు శానిటైజర్ రాసుకున్నారా? అయితే ఇప్పుడు మనకి ఇంకో క్వశ్చన్ కెళ్దాము, ఏంటంటే ఇందుకలడు అందు లేడని సందేహం వలదు. ఇది మీకోసం రాసిందేమో నేను అనుకుంటున్నాను, మీరేమంటారు? కొంచెం మీరు ఈ క్వశ్చన్ కి సమాధానం ఎవరైనా ఒక యాక్టర్ ని ఇమిటేట్ చేస్తూ చెప్పగలరా? చెప్పచ్చు, దానికి ఏముందండి, ఏ యాక్టర్ అయినా చెప్పవచ్చు మనం. దానగదు చేసి ఇదిగలడదు సందేహము వలదు, అదో చక్రి సర్వభగతుడు అబ్బా, అది ఆ రోజుల అది చాలా మంచిది. మంచిదా? ఎందుకంటే మీ అభిప్రాయం ఏంటి దీని మీద? మీరు అసలు ఏది ఏ విషయం గురించి అడగాలను కూడా, మిమిక్రీ ఒక యాక్టర్ ఒక యాంకర్, ఇంకా ఎన్నెన్ని కళల్లోనే మీ కాళ్ళు చేతులు పెట్టారో కొంచెం మాకు వివరిస్తారా? బాగా ఆసక్తి అండి అన్నిటి మీద, అందుకని కామెడీ బిట్లు వేస్తూ ఉంటాను దాదాపు అన్ని వేదికల మీదను. హాస్యం అంటే బాగా ఇష్టం అండి, విపరీతంగా ఇష్టం హాస్యం అంటేను. అర్థమైపోయింది, మీరు జంధ్యాల గారి శిష్యుడు అంటేనే అక్కడ అర్థమైపోయింది మాకు. అలాగే ఎంతకీ మీరు శానిటైజర్ రాశారా? ఏమంటే ఇప్పుడు శానిటైజర్ రాకపోతే షో చేయకూడదా? అలానే కాదు, మన గవర్నమెంట్ వాళ్ళు గంట గంటకి శానిటైజర్ రాయమన్నారు కదా. అంటే గంట గంటకి అంటే ఇప్పుడు ఎన్ని గంటలు పెట్టుకొని వాటికి శానిటైజర్ రాయాలా నేను రాసుకోవాలా? అంటే జరిగింది ఏంటంటే, నేను అనుకున్నాను కాకపోతే మొదటి రోజు గవర్నమెంట్ వాళ్ళు చెప్పినట్టే జరిగింది, కానీ తర్వాత రోజు నుంచి కుదరట్లేదు అలాగే నాకు.
ఇప్పుడు మీరు గంట గంటకి శానిటైజర్ అన్నారు, ఇప్పుడు ఎన్ని గంటలు పెట్టుకుని వాటికి శానిటైజర్ రాయాలో చెప్పండి లెక్క. అదే అనుకున్నాను, అక్కడ మా పక్కన దేవాలయం ఉంది, చిన్న గంట పెద్ద గంట ఉంది, దానికి శానిటైజర్ రాస్తుంటే ఓ రోజు ఒప్పుకున్నా కానీ రెండో రోజు రానివ్వలేదు నన్ను. అవునా, సరిపోయింది పని అయిపోయింది. అయితే మోహన్ కృష్ణ గారు, ఇప్పుడు శానిటైజర్ గురించి గంటల గురించి మాతో పాటు మాట్లాడడానికి మనకు ఒక ఆత్మీయులు వచ్చేసారు, వాళ్ళతో మాట్లాడదామా? ఓ నాగేశ్వరరావు, ఎక్కనే నాగేశ్వరరావు గారు సరోజా కదా, ఆత్మీయులు అంటేనా? ఆత్మీయులు అంటే ఆ ఆత్మీయులు కాదండి, ఈ ప్రస్తుతానికి ఇక్కడ మన షోలోని మనతో మాట్లాడడానికి ఇంకొక ఆత్మీయులు వచ్చారు. ఓ అదృష్టం అండి. అది నమస్తే, ఎవరండి ఆత్మీయులు? హలో, ఓం ప్రకాష్ అండి, ఒడిశా రాష్ట్రం నుంచి. ఓం ప్రకాష్ గారు నమస్తే అండి, బాగున్నారా? బాగున్నాం అండి. రామకృష్ణ గారికి మొట్టమొదటిగా పూరి రథయాత్ర తరపున శుభాకాంక్షలు. మోహన్ కృష్ణ గారు, ఎస్ ఎస్, అంటే మోహన్ కృష్ణ గారు ఓం ప్రకాష్ గారిని ఒరిస్సా నుంచి చేస్తారు. ఓకే, సో మాట్లాడండి. నమస్కారం అండి, ఓం ప్రకాష్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. మీ తాలూకా వాయిస్ వేరియేషన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి, చాలా మంచి ఉంది. రంగారావు నుంచి ఏదైనా ఒక మంచి డైరెక్షన్ అనాలి. ఉదాహరణకి వచ్చావా, ఏది ఒకసారి నాట్యం చేయి, వల్ల పులిపించేలా కట్టించి కమనీయ గాన తరంగాలలో నీ లోకాన్ని మరిపించా, ఏ లోకానుకు తీసుకుపోయి నీ బాహుపందిరములు వందించులాలిచురా. ఎందుక నిక్కు ఆ విధంగా ఏదైనా ఎస్వి కృష్ణారెడ్డి మీ ఫోన్ నుంచి వినాలని ఉంది. ఎస్వి రంగారావు గారు. ఓ ఎస్వి రంగారావు గారిదా, భలే ఉందండి, భలే. షో వింటూ ఉండండి, షో టైంలో మొత్తం మీద ఎక్కడ చేద్దాం. అందులో చెప్పారు కరెక్టే, కానీ అదే ఇలా ఇలా మాట్లాడుతూ ఉందాం ఇంటరాక్షన్ లో షోలో ఎక్కడొక్కడ మనకి వచ్చినప్పుడు ఆ సందర్భం వచ్చినప్పుడు చేసి తీసుకొచ్చేద్దాం. థ్యాంక్స్ అండి ఓం ప్రకాష్ గారు, థ్యాంక్ యూ. మనకి ఇంకొకళ్ళు ఆత్మీయులు వచ్చేసారు. గుడ్ బాయ్ నంబర్ టూ, వెల్కమ్ అండి, బాగున్నారా? నమస్తే సౌజన్య, నమస్తే. ఎంత ఆనందాన్ని కలిగిస్తున్నామో మాకు, మా గురువు గారు శిష్యుణ్ణి, నేరళి వేణుమాధవ్ గారి శిష్యుణ్ణి, ప్రతి మాటలోని సంస్కారం గురిపించేటువంటి మోహన్ కృష్ణ గారు తీసుకొచ్చినందుకు ముందుగా నీకు ధన్యవాదాలు అమ్మా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ సార్. మాట్లాడండి మీరు మోహన్ కృష్ణ గారితో. బాబు మోహన్ కృష్ణ సార్, నా పేరు నలమిల్లి వెంకటరెడ్డి, మాది తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం మాచవరం ఆంధ్రప్రదేశ్ భారతదేశం నుంచి చేస్తున్నానమ్మా నేను ఫోను. పిన్ కోడ్ సార, పిన్ కోడ్ 533261. ఆధార్ కార్డ్ నెంబర్ కూడా చెప్పండి. ఈ మధ్యన అది చెప్తుంటే ఇది అంటున్నారు బాబోయ్, మొన్నటి వరకు పిన్ కోడ్ చెప్తే సరిపోయింది, పిన్ కోడ్ చెప్పాక ఆధార్ అంటున్నారు. రెండు వద్దు, ప్యాన్ నెంబర్ చెప్పండి. ప్యాన్ కూడా చెప్పనమ్మా, నేను ప్యాన్ నెంబర్ చెప్పను. పోవాలండి, ఈ మూడు వద్దు, మీ జేబులో ఉన్న ఈ మూడు వద్దులే, కానీ మీ జేబులో ఉన్న 100 రూపాయల నోటు మీద ఉన్న నెంబర్ చెప్పండి చాలు. నిజంగా మా సౌజన్య చాలా క్రిటికల్ గా సరదా సరదాగా మాట్లాడుద్దంటే సౌజన్య గారిని మించిపోయావు మనం మోహన్ కృష్ణ. నిజంగా నీ వాగ్దాన ఉందమ్మా, ఎంత వాయిస్ ఎంత బేస్ వాయిస్ వస్తుందంటే అమ్మమ్మ చాలా ఆనందాన్ని కలిగిస్తున్నావు. మరి అలాగే జంజాల గారితో నువ్వు ఫోటో తీయించుకున్న తీరు, ఒక ఆయన ఫోటో తీయమంటావు, తెలియకపోయినా కూడా ఒకసారి అలా జరుగుతుంటే జంజాల గారు మాత్రం మహామహా హాస్యానికి ప్రాధాన్యత ఇస్తూ, ఎం వీరభద్రరావు గారు రేడియో ఆర్టిస్ట్ ఉంటే నాకు బాగా పరిచయం ఆకాశవాణి విజయవాడలో, అదే సుత్ వీరభద్ర అంటాం కదా, అవునవును తెలుసు. ఎంత క్లోజ్ గా ఉండేవారు, మరి బుర్ర సుబ్రహ్మణ్యం గారు మీ బ్రదర్ మీ బ్రదర్ లేదా అని చెప్పిన, మరి వీళ్ళందరూ ఎంత క్లోజ్ గా ఉండేవారు. ఈ నర్సిపూడి కూడా మన జంజాల గారి అత్తయ్య గారి ఊరు కూడా మాకు దగ్గరలో ఉంటది, నర్సిపూడి 15 కిలోమీటర్లు. నిజంగా చాలా సంతోషం అమ్మా, మరి ఎన్నో విషయాలు ఇంకా వింటాను, సరదాగా ముందుగా పలకనుందని పలకరించాను మిమ్మల్ని. మా సౌజన్యకి మీకు అభినందనలు, అభినందనలు తెలియపరుస్తూ మరి సెలవు తీసుకుంటాను. హలో,
హలో మొబైల్ ఆత్మీయులు ఎవరండి? హలో హలో వాళ్ళ వాయిస్ అట్ ఐ థింక్ మ్యూట్ లో ఉన్నారమ్మా, మీరు మ్యూట్ తీసేస్తే బాగుంటుంది, కట్ అయింది కాల్. సో అది చెప్పండి మోహన్ కృష్ణ గారు, మిమిక్రీ విషయానికి వస్తే మీరు అంటే ఎలా వస్తే అంటే మీరు ఎలాగ బస్ లోనా కార్ లోనా ట్రైన్ లోనా అనద్దు, మిమిక్రీలో మీ గురువులు మనకి నేరేళ్ళ మాధవరావు గారు అని చెప్పారు. మాధవ్ కాదండి, మాధవరావు కాదండి, నేరేళ్ళ వేణు మాధవ్ గారు అండి, మాధవరావు కాదు. అదేనండి, నేను అదే మీరు ఏమి విన్నారు, నేనేం చెప్పాను నాకు అర్థం కాలేదు. కానీ అయితే అయితే మీరు ఏ వయసు నుంచి మిమిక్రీ చేయడం మొదలు పెట్టారు, అండ్ మీరు మీ గురుగారి దగ్గర నేర్చుకున్న మెళకువలు ఏమైనా మాకు కొంచెము వినిపిస్తారా, చెప్తారా? అదే చాలా ఎర్లీ అంటే చెప్పాను కదండి, మిమిక్రీ అనేది అబ్జర్వేషన్ ఓరియంటెడ్ ఆర్ట్ అండి. ఇది ఎంత పరిశీలిస్తే అంత బాగా వస్తుంది మనకి. దాని తర్వాత దాన్ని సాధన చేయాలి. అంటే ఒక ఒక వాక్యంలో చెప్పాలంటే అనంతమైన పరిశీలన వాక్ ద్వారా అనమాట, వాక్ ముఖంగా వ్యక్తీకరిస్తే అది మిమిక్రీ అవుతుంది. అందుకని మన పరిశీలనలే మనకి పాఠాలు చెప్పే గురువు గారు అనమాట. అదే వేణుమాధవ్ గారికి మా పరిచయాల కన్నా ముందుగానే నేను కార్యక్రమాలు చేయడం మొదలు పెట్టాను. ఆ తర్వాత ఆయన కూడా చాలా నచ్చింది, ఇంకా ఆ ప్రయాణం అలా కొనసాగుతూ ఉంది అనమాట. ఓకే ఓకే, బాగుంది. అయితే మీ గురువు గారి గురించి, మీ గురించి ఇంకా కొన్ని విషయాలు మాట్లాడుకున్న ముందు మనకి ఇద్దరు ఆత్మీయులు వచ్చేసారు. సత్యనారాయణ గారు నమస్తే అండి, బాగున్నారా? నమస్తే, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవెనింగ్ అన్న రెడ్డి ఫ్యామిలీకి. నమస్తే సార్. సార్ నమస్కారం సార్, సత్యనారాయణ గారు. ప్రోగ్రామ్ అంటున్నా, బాగుంది సార్. మీకు ఇది మన రఘువరం బిడ్డ డైలాగ్ ఐడియా ఉందా, చెప్పగలరా కొంచెం ఒకసారి? రఘువరం బీటెక్, రఘువరం బీటెక్ లో రఘువరం సత్యనారాయణ గారు చెప్పండి సార్. సరే, ఇప్పటి వరకు ఇలా కొనసాగుతుంది కదా మన కార్యక్రమం, ఇప్పుడు నేను ఒక గొంతు అనుకరించి వినిపిస్తాను మీకు. ఓకే ఓకే, మీరు గుర్తుపట్టండి. ఫ్రీగా ఏం కాదు, ఏదో బహుమానం కూడా ఇస్తాను నేను. ఎక్కడి నుంచి అండి? విజయవాడ. విజయవాడ నుంచి వచ్చారా? ఓకే సూపర్ అండి, మీకు చెప్పండి, చాలా సంతోషం. అయితే ఇది అదే గుర్తుపట్టి చెప్పండి, ఎవరో వెంటనే మీరే చెప్తారు. మన్నించండి మహారాజా, మిమ్మల్ని మోసం చేశాం. ఏ ప్రగడ, ఈ మహారాజుని బంధించండి. ఏమే చిలక, వగలాడివి లే. ఇలా మాట్లాడేది ఎవరండి? రాజనాల. ఓ సూపర్ అండి, వెంటనే చెప్పగలిగారు. మీకు మీకు పూర్తి 10 మార్కులు. చెప్పలేరేమో అనుకున్నాను. ఒక్క సెకండ్, మీరు అర్జీ సర్కాల ఎవరు ఈ అరుపులతో వస్తున్నారని ఆలోచించాను, కానీ ఒక్కసారి మీ డైలాగ్ మొదలు పెట్టాక అమ్మో మీరు తక్కువ కాదు కాదని అనిపించింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. అంటే కొన్ని కొన్ని గొంతులు సార్ చాలా పెక్యులర్ గొంతులు ఉంటాయండి అవి. అవునవును సార్. అవి ఇప్పుడు నేను మాట్లాడే ఈ ఫోన్ సంబంధించిన స్పీకర్లన్నీ కూడా మోనో స్పీకర్లు ఇవి. ఓకే ఓకే, అందుకని కొన్ని సాంకేతికంగా టెక్నికల్ గా మాట్లాడాలంటే కొన్ని గొంతులు కొన్ని స్పీకర్లో అంత ఎఫెక్టివ్ గా అంటే ప్రభావవంతంగా రావు అనమాట, మరికొన్ని చాలా సులువుగా వస్తాయి. అది జాగ్రత్తగా ఆర్టిస్టే అది గమనించుకుని మాట్లాడుతుంటే చాలా ప్రభావవంతంగా బాగుంటుంది. సరే థాంక్స్ అండి. నమస్తే నమస్తే, వినిపిస్తుందా? వాయిస్ వినిపిస్తుందండి? వినిపిస్తుందండి. ఎవరండి? ఓకే ఓకే, నేను ఎవరని చెప్పను, కానీ మీరు మాట్లాడే వ్యక్తి గుర్తుపట్టాలి నన్ను. దట్స్ వాట్ ఈస్ మై ఎక్స్పెక్టేషన్. ఓకే ఓకే ఓకే. ఏరా బాబు, తాడేపల్లిగూడెం హై స్కూల్ ఫ్రమ్ 6th standard to 10th standard. హలో నువ్వు గుర్తుపట్టాలి రా బాబు, నువ్వు నువ్వు శబ్దగ్రాహకుడివి ప్లస్ శబ్ద అనుకరణ కర్తవి, గుర్తుపట్టకపోతే ఎలాగ చెప్పు.
ఓ సురేష్ నువ్వా? కాదురా, కాదు కాదు. ఆ రమేష్ ఇంకా అంటే నీకు విని నువ్వే తెలియపడం ఏంటి? సురేష్ రమేష్ ఇంకా ఆ బిన్ లాడెన్ రా, నువ్వు నేను ఫ్రెండ్స్ కదా, బిన్ లాడెన్ నీ పేరు? కాదు 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 కాదు. సరే పేరు చెప్పండి, చాలా మంది వింటున్నారు. సరే ఒక పని చెప్తాము నీకు, నలుగురు ఐదుగురు వ్యక్తులు ఫ్రెండ్స్ చెప్పు, ఎవరు గుర్తున్నారు? అఫ్ కోర్స్ కొయ్యా కృష్ణ మోహన్ గుర్తుంటాడు, సింహాద్రి గిరిధర్ గుర్తుంటాడు, గిరిధర్ సింహాద్రి గిరిధర్ గుర్తుంటాడు, గుర్తుంటాడు కొయ్యా కృష్ణ మోహన్ గుర్తుంటాడు, ఓకే ఎస్విఎస్ రాజు గుర్తుంటాడు, షేక్ రహీం గుర్తుంటాడు. గుర్తున్నారా లేరా? గుర్తున్నారు. నేను ఎస్విఎస్ రాజని. నీ గురించి టాపిక్ చాలా రెగ్యులర్ గా వచ్చేది. ఎవరు ఎవరు అడిగారు నీ గురించి? రాజుగారు, రాజు లైన్ లో ఉన్నారా అని. సరే ఇది లైవ్ కదా, మనం పర్సనల్ గా తర్వాత మాట్లాడుకోవచ్చు. లైవ్ అందరూ వింటుంటారు. థ్యాంక్ యూ రాజు, చాలా కాలం తర్వాత మాట్లాడటం వల్ల ఐ జస్ట్ వాంట్ టు గివ్ ఎ సర్ప్రైజ్ టు యు అండ్ బాగుంది బాగుంది. థాంక్యూ, చాలా సంతోషంగా ఉంది. నిజానికి మొట్టమొదటిసారి అన్నప్పుడే నాకు గుర్తొచ్చింది, కాదు మెలో డ్రామా కొంచెం పండించాలని. నువ్వు మొట్టమొదటిసారి అన్నప్పుడే గుర్తుంది. చాలు చాలు బాబు, ఇంకా ఐ యామ్ హ్యాపీ టు ఓకే ఓకే. థాంక్యూ రాజు, థాంక్యూ. సీ దట్ యు ప్రోగ్రెస్ ఇన్ దిస్ ప్రొఫెషన్. బై బై. థాంక్యూ థాంక్యూ సో మచ్. చెప్పండి అయితే మోహన్ కృష్ణ గారు. ఒక సెకండ్, నేను మీ పేరు కూడా మర్చిపోయాను. నేను రాజుగారు మాట్లాడుతున్నాను. బాగుందండి. సార్ అయితే మీరు మిమిక్రీ గురించి చెప్తున్నారు, మనకి రావడంతో మన ఒక టాపిక్. పర్వాలేదు పర్వాలేదండి. సో అయితే చెప్పండి, ఈ మిమిక్రీ ఏంటంటే ఇందులో రెండు రకాలు ఉన్నాయండి, ప్రైమరీ ఇమిటేషన్ అండ్ సెకండరీ ఇమిటేషన్ అని రెండు ఉంటాయి. ప్రైమరీ ఇమిటేషన్ అంటే మనంతట మనమే ఆ గొంతుని నేర్చుకోవడం, ఆ గొంతు కానీ ఆ సౌండ్ కానీ వాయిస్ కానీ సంథింగ్ ఏదైనా సరే. చాలాసార్లు మనకి అది రాదు. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఏదో ఒక గొంతు, ఎన్టీఆర్ గారు గొంతు అనుకోండి, మనకి ఎన్నిసార్లు విన్నా రాకపోవచ్చు, అవకాశాలు ఉంది, అంత తొందరగా రాకపోవచ్చు కదా. అలాంటప్పుడు ఇంకో ఆర్టిస్ట్ అదే ఎన్టీఆర్ గారిని చేసినప్పుడు అలా అప్పుడు మనం గ్రహిస్తాం మనం. అది సెకండరీ ఇమిటేషన్ అనమాట అది. సో అది చెప్పాను కదా నువ్వు ఇందాకను, మనం ఎంత ఎక్కువగా పరిశీలిస్తే, అబ్జర్వ్ చేస్తే అంత బాగా ఈ ఆర్ట్ మనకు వస్తుందండి. ఓకే ఓకే ఓకే, బాగుంది. సో అయితే ఇంకొక ఆత్మీయులు వచ్చేసారు, వాళ్ళతో మాట్లాడి నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం మనం. హాయ్ హలో నమస్తే, ఎవరండి ఆత్మీయులు? నా పేరు బండారు త్రిమూర్తులు గుప్తా అండి, నేను తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నుంచి మాట్లాడుతున్నాను. సౌజన్య బంగారు తల్లికి, మోహన్ కృష్ణ గారికి శుభ సాయంత్రం అండి. థ్యాంక్ యూ అండి, శుభ సాయంత్రం. అయ్యా చక్కగా మీరంతా రాజనాథ్ గారు డైలాగ్ మీరు ఆల్రెడీ దక్షిణ గారిని అడిగారు, విన్నారు, చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. మీరు అన్ని కూడా అడగడం చాలా బాగా చేస్తున్నారు. నేరేళ్ళ వేణుమాధవ్ గారు శిష్యులా మజాక? మజా ఏం కాదండి, థమ్స్అప్ అన్ని ఉన్నాయండి, కోకో కోలా థమ్స్అప్ అన్ని ఉన్నాయండి, మజా ఎక్కల. ఎంత ఎంత సంతోషంగా మాట్లాడతారంటే మీతో మాట్లాడుతూ చాలా ఆనందంగా ఉంది. మా తూర్పుగోదావరి జిల్లా వాస్తవ్యులు, కాకినాడ వాస్తవ్యులు అయినటువంటి రావు గోపాలరావు గారి డైలాగ్ కానీ, కృష్ణా జిల్లా వాస్తవ్యులు అయినటువంటి మహానటుల్లో ఒకరైనటువంటి మీరు ఎన్టీఆర్ గారి వాయిస్ కానీ, మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణలో పుట్టి చాలా ప్రశాంతంగా శాంతంగా మాట్లాడి మందని ప్రభాకర్ రెడ్డి గారు, ఎం ప్రభాకర్ రెడ్డి గారు వారి డైలాగ్ కానీ, ముగ్గురు ఎవరో ఒక డైలాగ్ చెప్పమని మనసారి కోరుకుంటున్నాను మా మోహన్ కృష్ణ గారిని. ఇంకా చాలా జిల్లాలు ఉన్నాయండి, ఎందుకు వదిలేశారు చెప్పండి, మొత్తం అన్ని చెప్పండి. ఇంకా మరి మిగతా వాళ్ళకి వాళ్ళ జిల్లాలు, వాళ్ళ పేర్లు, వాళ్ళ పిన్ కోడ్లు మొత్తం అన్ని చెప్పేసి ఎలా ఉన్నారు మిమ్మల్ని? సార్ మీకు ఒక బిరుదు ఇస్తానండి, సినీ విజ్ఞాన విశారద మీ పేరు. విశారద ఆల్రెడీ నాకు తెలుగు భాషాభిమానం ఇచ్చారు మన సౌజన్య గారు విశాఖపట్నం.
మా బంగారు తల్లి అనేటువంటి సౌజన్య గారి షోలో మరో బిరుదు నాకు ప్రదానం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఏమండి బంగారం రేట్లు ఏమైనా తగ్గాయా ఏంటి? బంగారు రేట్లు తగ్గదు కాదు మార్కెట్ గారు, బంగారం రేట్లు పెరిగిపోయాయి కాబట్టి మిమ్మల్ని మీలోనే తగ్గారు చేసుకుంటున్నాను నేను. కాదు బంగారాన్ని మీరు వాడినంతగా ఇంకెవరు వాడరండి బాబు. బాగా చెప్పారు సౌజన్య గారు. చెప్పండి సార్. వచ్చే శ్రావణ శుక్రవారానికి బంగారం చూడండి కొంచెం, ఓ కేజీ వేయండి. ఓ కేజీ అడిగితే ఆయన ఇస్తారండి. మన బంగారు సినీ విజ్ఞాన విశారద గారు ఉన్నారు కదా. సరే అలాగే అడిగి నాకు ఒక కేజీ వస్తే అందులో పావు కేజీ మీకు ఇస్తాను. కనీసం ఏమండి చూసారా, కేజీ కేజీ మీ దగ్గర తీసుకుని అరకేజీ ఇస్తాను అనొచ్చు కదండి, అందులో కూడా మళ్ళీ పావు కేజీ కొట్టేశారు. అవునండి, మీరు అరకేజీ తీసుకుని ఏమి చేస్తారండి? మగవాళ్ళు మహాయితీ బ్రేస్లెట్ లేకపోతే కుంగురం లేకపోతే గొలుసు అంతే కదా. బోడని చేయించుకున్నా కాబట్టి మేము 30 kg తీసుకుని మీకు 1 kg ఇస్తాను అన్నాను. అందుకే చాలా మంచిదండి. ధన్యవాదాలు త్రిమూర్త గుప్తా గారు, మీరు వింటూ ఉండండి, వారిలో ఎవరో ఒకరి వాయిస్ ని అనుకరిస్తారు. ఓకేనా? అనుకరిస్తాను తప్పనిసరిగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో అయితే ఇప్పుడు మోహన్ గారు మనం 1-2 వాయిస్ అనుకరించాక క్వశ్చన్స్ కి వెళ్దామా? ఇది బాగుందండి కదా. అవును. అయితే ఇప్పుడు సత్యనారాయణ గారు అడిగారు కాబట్టి సో వారి కోసం అన్నమాట. ఇవాళ చాలా సంతోషంగా ఉంది, మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం వల్ల చాలా ఆనందంగా ఉంది. తొందరగా గుర్తుపెట్టినందుకు మీకు ఒక మంచి బహుమానం ఇస్తాను, లేదంటే జోగినాథంతో చెప్తాను, డొక్కలో తన్ని డిక్కీలు తొంగిపెట్టేస్తాడు. ఇప్పుడు జోగినాథం తీసుకొచ్చారా? అయితే జోగినాథం గారిని కూడా ఇన్విటేట్ చేసేస్తారా పనులకు? జోగినాథం అంటే ఎవరో నాకు తెలియదండి. అవునవును, తెలుసు తెలుసు తెలుసు. ఇప్పుడు వచ్చే కాలర్ కాదండి, ఇప్పుడు వచ్చే కాలర్ ఈ గొంత ఎవరో చెప్పేయాలి. కాలరా? షర్ట్ కాలరా అండి? ఎవరైనా సరే తత్కాలర్. తత్కాలరా? ఓకే సరే. ఫ్రీగా కాదు, నేను నిజంగా గిఫ్ట్ ఇస్తాను, బహుమానం ఇస్తాను. ఏముందండి, ఒక వీరతాడు వేస్తారు లేకపోతే? వీరతాడు కాదులేండి. చెప్పండి చెప్పండి. సో అదే అంటే ఈ ఈ సినిమా వాళ్ళనే ఎందుకు అనుకరిస్తారంటే ఎక్కువగాను ఆ గొంతులో అయితే వాళ్ళందరికీ బాగా తెలిసిన వాళ్ళు ఉంటారని, బాగా తొందరగా గుర్తుపడతారు కదా. అదే మా ఇంటి పక్కన ఉన్న ఒక వీరేశం గారిని నేను అనుకరిస్తే మీకు తెలియదు కదా. అసలు తెలియదు కదా. అందుకోసమే బాగా తెలుసున్న గొంతుల్ని అనుకరించడం జరుగుతుంది అనమాట. బాగా అనుకరించేసేయండి, అయితే చూద్దాం నెక్స్ట్ ఆత్మీయులు ఎవరు వస్తారో వాళ్ళు గుర్తుపడతారేమో చూద్దాం. అలాగే అలాగే గుర్తుపడితే చెప్పమానండి. ఓకే ష్యూర్. హలో. హలో. ఇది ఈ వాయిస్ అంటే ఇప్పుడు మీరు చెప్పిన వాయిస్ గుర్తుపట్టమన్నారు లేకపోతే ఇంకొక వాయిస్ మీరు వినిపిస్తారా? నేను కాదండి, ఇప్పుడు నేను చెప్పిన వాయిసే గుర్తుపట్టమన్నాను. అది నేను గుర్తుపట్టేసాను, నేను చెప్పనులేండి. అయితే మనకి ఇందాకలా ఇప్పుడు మీరు చెప్పిన వాయిస్ ను అడిగిన వాళ్ళు వేరు, సత్యనారాయణ గారేమో ఎస్విఆర్ గారి వాయిస్ ని ఏమైనా ఇమిటేట్ చేయగలరా అని అడిగారు ఎస్విఆర్ గారు. అదే అదే మనం అడిగినవన్నీ కూడా ఫ్లో లో చేస్తూ ఉందాం. వెంటనే ఫ్లో అంటే మీకు కాదండి, ఫ్లో అంటే ఇప్పుడు మీ ఇంట్లో ఏమైనా నీళ్ళు అది ఫ్లో లో ఉన్నాయా? మీకు ఆఫ్ లో తెలుసు అనమాట. అయితే ఆఫ్ లో కూడా తెలుసు బాగా. మీకు ఆఫ్ లో బాగా తెలుసు అయితే చాలా గట్టిగా తెలుసు. అయితే జంధ్యాల గారి గురించి, మీరు జంధ్యాల గారి శిష్యుడు అండ్ వారిని మొట్టమొదటిసారిగా ఎప్పుడు ఎక్కడ కలిశారు అండ్ వారితో మీ ప్రయాణం అనుభూతుల్ని మాతో కొంచెం పంచుకుంటే మేము చాలా విని ఆనందిస్తాం. తప్పనిసరిగా అండి. ఆయన అదే రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ అయ్యాక అలా కలుసుకున్నాను. అక్కడి నుంచి దానికన్నా ముందు ఒక ప్రోగ్రామ్ లో కలిసానండి. అయితే అప్పుడు మాట్లాడడం అది లేదు, ఊరికే థ్యాంక్స్ అని చెప్పడం అలా. దాని తర్వాత అంటే రెగ్యులర్ గా కలుసుకోవడంతో మనకింకా పరిచయం స్ట్రాంగ్ అవుతుంది.
సో అది వెరీ గుడ్ వెరీ గుడ్. అయితే మనకి ఇంకా ఇంకొకళ్ళు ఇద్దరు వచ్చారు, అందులో ఒకళ్ళు ఎవరు వచ్చారో చూద్దాము. శేఖ్ అజయ్ గారు నమస్తే, బాగున్నారా? నమస్తే అండి, సజన్ గారు బాగున్నానండి. గురు గారు మీరు ఒక్కసారి మ్యూట్ లో ఉంటే మన కాజా గారితో మాట్లాడి మీ దగ్గరికి వస్తాను. ఓకేనా? అలాగే అండి, అలాగే. ఓకే యా, కాజా గారు ఇవాళ ఎన్ని కాజాలు తీసుకొచ్చారు మన మోహన్ కృష్ణ గారి కోసం? పళ్ళెం పళ్ళెం ఎత్తుకొచ్చానండి, మళ్ళీ ఎందుకు ఎంచుకోవడం దాని నుంచి. సరే మాట్లాడండి అయితే మోహన్ కృష్ణ గారితో. సార్ నమస్తే అండి. నమస్తే కాజా గారు, ఎక్కడి నుంచి? గుంటూరు అండి మాది. ఓ అదృష్టం అండి, బాగుంది. ఆయన చాలా కాలం అయింది ఇప్పుడు మిమిక్రీ చేయటం లేదు. ఆయన ఇప్పుడు మన శాస్త్రిజీ అయ్యారు, పండిట్జీ అంటారే. అవునండి, రాశి ఫలాలు అందుకనే. శ్రీదేవి పెళ్లి అనే ఒక ఆడియో ద్వారా. అవునవును, ఆయన చేసింది అప్పట్లో చాలా ఫేమస్ అండి అది. ఎంత ఫేమస్ అంటే రెండు గంగాళాల సాంబారు ఇవన్నీ ఉండేవి అందులో, ఎంత బాగుండేదో తెలుసు, గుర్తుందిలేండి. అంటే ఇప్పుడు అవన్నీ అప్పచెప్తే ఏదో బట్టి బట్టి అప్పచెప్పినట్టు అవుతున్నాను, కానీ గుర్తున్నాయి అన్ని తెలుసు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నాకు ఒక అమరేష్ పురి గారి వాయిస్ పవన్ కళ్యాణ్ గారి వాయిస్ వినాలని ఉందండి మీ గొంతులో. అద్భుతమైన కాంబినేషన్ పెట్టారండి మీరు నిజంగాను. చాలా బాగుంది, చాలా చక్కని కాంబినేషన్ పెట్టారు. డిఫరెంట్ వాయిస్ రెండు మామూలాకులోనే పెట్టారు, మామూలాకులోనే పెట్టారు, చాలా చక్కని కాంబినేషన్. వెరీ గుడ్. అయితే కాస్త ఇంత నెయ్యి వేసుకుని ఆరగించండి, ఆరగించి మమ్మల్ని ఆనందింపచేయండి. థ్యాంక్ యూ, తప్పనిసరిగా అండి, థ్యాంక్ యూ సో మచ్. రాజాబాయ్ వింటూనే ఉండండి, మనకి ఇంకా బోల్డ్ అని వినిపిస్తానండి, వినిపిస్తా తప్పనిసరిగా. సో నమస్తే అండి గురువు గారు. నమస్కారం అండి, బాగున్నారా? చాలా చాలా బాగున్నాం. మోహన్ కృష్ణ, హలో. ఏమిటి పరిస్థితి? అయ్యో గురు గారు మీరా, మీకు ఒక థ్యాంక్స్ చెప్పాలండి నేను. మీకు థ్యాంక్స్ చెప్పాలి నేను. చెప్పండి. ఎందుకంటే పొద్దున మార్కెట్కి వెళ్ళాను, షాపింగ్ పెడితే చాలా జనం అంతా ఉన్నారంట, లోపలికి రానివాళ్ళ, అందులో ముగ్గురు బయటకు వస్తేనే కానీ మీరు వెళ్ళడానికి వీల్లేదు అన్నారు. సరే నేను బయట ఫోన్ మాట్లాడుతుంటే మన ఇద్దరికి కామన్ ఫ్రెండ్ ఒక ఆయన ఫోన్ చేశారు, మీకు చిమ్మపూడి శ్రీరామూర్తి గారు తెలుసా అని అడిగారు. నేను ఫోన్లే హా చిమ్మపూడి శ్రీమూర్తి గారు నాకు బాగా తెలుసు అన్నాను, అంతే. ఐదుగురు ఒక్కసారి ఖాళీ అయిపోయారు. అదేమిటో వెళ్ళి అందరూ ఖాళీ అయిపోయారు, నేనేమో వెళ్ళి మార్కెట్ చేసుకొచ్చేసాను, షాపింగ్ చేసుకొచ్చేసాను. అట్లా వెళ్ళాలంటే ఒక్కసారి తుమ్మితే సరి, మళ్ళీ మనిషి కనపడ్డాడు అక్కడ. లేదండి నేనేం తుమ్మలేదండి, ఫోన్ లో అడిగారు మీకు నాకున్న కామన్ ఫ్రెండ్, మీకు చిమ్మపూడి శ్రీరామూర్తి గారు తెలుసు అంటే హా చిమ్మపూడి శ్రీరామూర్తి గారు నాకు బాగా తెలుసు అన్నాను, అంతే. ఇంకేమన్నా ఏమో మరి మోహన్ కృష్ణ గారు, అయ్యా ఈ పాట మీకే అంకితం. చిలిపి వాడవో, కొంటె వాడవో, ఎర్రటి వాడవో, బుర్ర వాడవో, మానవీయ విలువలకేవో వలువలు తొడిగిన కలువరే నీవు. పెంచములేని మోహన, వేణువులేని కృష్ణ, అయినా మోహన కృష్ణ తీర్చినావు మా తృష్ణ. బహుముఖీర ప్రతిభాశాలి, అభినవ వనమాలి, అభినతింతు అభినవ వనమాలి. ఇది మీకు అంకితం చేస్తున్నాను. ధన్యవాదం గురు గారు, చాలా అదృష్టం ఉంది. మరి నాకు ఒక కోరిక తీరుస్తారా? ఏమిటి? ఇదే పాటను నాకు మోహన రాగంలో కావాలి, నా పేరిట్టు మోహనే కాబట్టి. అనుకోని వచ్చింది, కరెక్ట్. కానీ ఇప్పుడు నేను చూపించవలసిన షో కాదు ఇది, మీది మీ షో కాబట్టి మరోసారి చేయొచ్చు. అది ఎవరు సౌజన్య గారికి తెలుసు. సౌజన్య గారు, ఈ మోహన్ కృష్ణతో దాదాపు 23 సంవత్సరాలుగా మేము కాపురం చేస్తున్నానండి. బాబోయ్ ఎలా కాపురం అంటే గురు గారు తెలుసానండి,
అదే అదే ఇప్పుడు జోక్స్ లో అట్లా వచ్చింది అదే తెలుసు. సరే కర్మ గారి తెలుసు, పొద్దునే మేము మాట్లాడుకుంటున్నాం. ఏమని మాట్లాడుకున్నాం? గుడ్ మార్నింగ్ శుభోదయం అనుకోండి. మేము ఏమిటి పరిస్థితి అంటాడు. అంటే ఏమిటి పరిస్థితి అంటే అంటే ఐసీఏలో ఉన్నావా, ఐసీఏలో నుంచి బయటకు వచ్చావా? ఇది నేను అడుగుతున్నాను. నేను ఆ ఉద్దేశంతో అడగనండి. నాకు తెలుసు, నాకు అర్థమైంది. కానీ రోజు టిఫిన్ చేశారంటే టిఫిన్ అయిపోయింది, చేయడం అయిపోయింది, మీ ఇంట్లో తిని మా ఇంట్లో చేయకూడదు చెప్తుంటాను నేను. ఈ విధంగా మేము జోక్స్ చేసుకుంటాం, రోజు మాట్లాడుతుంటాం, ప్రతిరోజు చాలా చక్కని అనుభవం అండి. దాని గురించి నేను ఎక్కువ చెప్పిన భావ్యం కాదు. ఇప్పుడు మోహన్ కృష్ణ దగ్గర నుంచి ఎంత అవుట్పుట్ కావాలో అంత మీరు లాగేసుకోండి. ఉంటా సార్, గట్టిగా లాగేస్తాను గురు గారు, గట్టిగా చెప్పించాను. ఇంకేం లేదయా, చీపురు కట్టే పెట్టుకోవాల్సింది తప్పదు. సో ఇంకొక ఆత్మీయులు ఉన్నారు. కాలా శ్రీనివాసరావు గారు నమస్తే అండి, బాగున్నారా? హలో కాలా శ్రీనివాసరావు గారు, మ్యూట్ నుంచి వచ్చేసండి, మ్యూట్ తీసేయండి మీరు. హలో, చెప్పండి, మాట్లాడండి సార్. మీరు మోహన్ కృష్ణ గారు, మీరు మాట్లాడండి. నమస్కారం సార్. శ్రీనివాసరావు గారు నమస్కారం. నమస్కారం అండి, మాది కోదాడ, తెలంగాణ. ఓ సూపర్. అయితే మాకు నూతన్ ప్రసాద్ గారి వాయిస్ విని చాలా రోజులు అవుతుందండి, ఒక్కసారి ఆయన మాటలు ఏమన్నా వినిపించగలుగుతారా? లెఫ్ట్ నుంచి చైనా, రైట్ నుంచి పాకిస్తాన్, బ్యాక్ నుంచి రష్యా, పిచ్చ కొట్టుడు కొడుతుంటే దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉందయ్యా. అడుగుతారండి, 250 గజాలు స్థలం ఒకటి అడుగుతున్నారు అని. నన్ను కాదు పోనీ, శ్రీనివాసరావు గారు మీరు అడిగారే అనుకోండి, అడిగారు ఆయన ఇచ్చేస్తారా చెప్పండి. గుండెల మీద వచ్చిన అడగండి మీరు, ఇస్తారా అని. థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. వింటున్నాడు ఇంకా బోల్డ్ అండి, మనకి నవ్వించి మనం మాటల నుంచి కింద పడిపెట్టడం చేస్తారు సార్ మోహన్ కృష్ణ గారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ మోహన్ కృష్ణ గారు. మనకి ఇంకొక ఆత్మీయులు వచ్చేసారండి మళ్ళీ, చెప్పండి. నమస్తే, ఎవరండి ఆత్మీయులు? హలో, హలో, హరీంద్రబాబు హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. హరీంద్ర బాబు గారు, గుడ్ బై నెంబర్ వన్, ఎలా ఉన్నారండి? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? ఏంటి ఇన్ని రోజులు మీరు నాకు వెనపోసలు అయిపోతే ఎలా చెప్పండి, నలపోసలు అయిపోతున్నారు వెనపోస్తుంది. అయ్యో నల్లపోసలు ఏనండి బాబు. సరే మోహన్ కృష్ణ గారు నమస్కారం అండి. నమస్కారం హరి గారు. మోహన రాజ మహా ూపము కన్నుల చూడగా నిలువని నా మనసు, మోహన రాగ మహా మూర్తి మంతమాయే. మొత్తానికి నా పేరు మీద రాగం వినిపించారండి, చాలా చాలా థాంక్స్. త్రిమూర్తుల గారికి ఒక ఏదో మంచి ఇచ్చారు, గుర్తుంది గుర్తుంది. అయితే నేను ఇంకొక రెండు లైన్లు మాట చెప్పేసి మీకు చెప్పండి సార్. అలాగే ప్రాంతాలు వేరైనా మన అంతరంగములు ఒకటే, వచ్చిందన్నా వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేరా, తెలుగు జాతి మనది ఇండుగ వెలుగు జాతి మనది, తెలంగాణ నాది రాయలసీమ నాది సత్కారు నాది నెల్లూరు నాది, అన్నీ కలిపిన తెలుగు భాష ఒకటే ఒకటే ఒకటేరా, తెలుగు జాతి మనది ఎందుక వెలుగు జాతి మనది. బాగుందండి, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. అంటే మనకి ఉండకూడదండి, హైదరాబాద్ అంటే హైదరాబాద్, తూర్పు గోదావరి అంటే తూర్పు గోదావరి, కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లేవు, తెలుగు వాడు ఎక్కడున్నా ఒకడే, తెలుగు వాడు మనందరం తెలుగు వాళ్ళం.
మామూలు రాజ్యాంగ పరంగా రెండు రాష్ట్రాలు కానీ తెలుగువాడు ఎక్కడ అవునవును సరే మామూలు సౌజన్య గారు చెప్పండి సార్ ఇప్పుడు ఈయన మాటల ద్వారా నేను ఒక ఆలోచన వచ్చింది నాకు ఒకటి ఆలోచన వచ్చింది ఏమిటది యుఎస్ఏ లాగా మనది కూడా యుఎస్టి అన్నమాట యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ తెలుగు మనది మీరు గట్టిగా అనకండి జిఎస్టి వేస్తారు దానికి ఓకే ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి సో మనం నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం మనకు చాలా మంది ఆత్మీయులు కాల్ చేశారు మాట్లాడారు కదా సో ఇప్పుడు మనం ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాము మీరు ఓకే కదా అలిసిపోయారా బ్రేక్ తీసుకుందామా లేకపోతే మనం కంటిన్యూ చేద్దామా పర్వాలేదు కంటిన్యూ చేద్దాం అండి కొంచెం ఆడియన్స్ కి పనికొచ్చేది రోజు పొద్దున్నే అలాంటివి అని కూడా అడగచ్చు మీరు ఏం పర్వాలేదు సో అయితే ఎలాగో అలాంటివి కూడా అడగచ్చు అన్నారు కాబట్టి ఒక చిల్లిపి ప్రశ్న వేస్తాను మీకు ఓకే రోజు మనం టీవీలో చాలా ఛానల్స్ లోని వింటూ ఉంటాం చూస్తుంటాం ఉంగరాల్లో రాళ్ళు పెట్టుకోండి రత్నాలు పెట్టుకోండి మాణిక్యాలు పెట్టుకోండి అని సో రాళ్ళు నిజంగానే పనిచేస్తాయా అయితే అభిషేకానికి ఏ రాయి అయితే మంచిది రెండు క్వశ్చన్లు ఒకసారి అడిగారండి పోనీ ఒకటి రాళ్ళు నిజంగానే పనిచేస్తాయా అభిషేకానికి ఏ రాయి అయితే మంచిది అభిషేకానికి ఐశ్వర్య రాయి అయితే మంచిదండి ఓహో అలా వచ్చారా అబ్బా ఇక రాళ్ళు నిజంగానే పనిచేస్తాయంటే ఆ నమ్మకాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు ఈ ట్రెండ్ అంతా ఆంటీ అంకుల్ అనడమే కదా మా ఇంటి ఎదురకుండా ఒక ఆంటీ ఉన్నారు వాళ్ళు ఆయన రోజు తాగుతూ ఉంటారు ఓ రోజు ఇలాగే ఈ కొత్త ఉంగరం ఆ ఉంగరంలో రాయి పెట్టుకుని కనిపిస్తే ఏంటి ఆంటీ ఇది అంటేను ఇది చాలా మహిమగల ఉంగరం అన్నారు ఆ నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ అడిగాను ఏమంటే ఇప్పుడు ఆ ఉంగరం పెట్టుకున్న దగ్గర నుంచి ఏమన్నా మార్పు వచ్చిందా గుణం వచ్చిందా మీ ఆయనలోను అని అడిగా అంతకుముందు ఆయన అక్కడే తాగేవాడు ఈ ఉంగరం పెట్టుకుని దగ్గర నుంచి నాకు కూడా పోస్తున్నాడు అంది ఆవిడ చాలా పెద్ద మార్పు వచ్చింది కదా అవునండి వెరీ గుడ్ వెరీ గుడ్ అయితే మొత్తానికి అభిషేకానికి అయితే ఐశ్వర్య రాయి అయితేనే మంచిది అంటారు సరే అయితే అయితే మనకి ఈ ఎస్విఆర్ గారు వీళ్ళెవరిని ఇమిటేట్ చేసి వినిపిస్తారా ఒకసారి తర్వాత ఇంకో క్వశ్చన్ కలదాం ఓకేనండి ఇంకా చాలా ఉన్నాయి అయితే ఇప్పుడు వచ్చి నాకు మొదటి నుంచి కూడా ఏదో ఒక ఒక థీమ్ లో అన్ని అనుకరించడం అలవాటండి అందుకని కొన్ని థీమ్ పెట్టాను అంటే సందర్భోచిత హాస్యం ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ ఇప్పుడు ఎన్టీఆర్ అనగానే ఎన్టీఆర్ గారు డైలాగ్ చెప్పడం మిత్రుడా ఆగాగు ఆచార్య దేవ ఏమంటివి ఏమంటివి జాసిన పొమ్మన సూతపుత్రుని కింద నిలువ అర్హత లేదందువా ఎంత మాట ఎంత మాట ఇది క్షేత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే ఇలా వాళ్ళు చెప్పిన డైలాగులు యథాతథంగా చెప్పడం ఒక ప్రక్రియ కానీ నాకు పర్సనల్ గా వ్యక్తిగతంగా ఇష్టమైంది నాకు అలవాటైంది ఏంటంటే ఏదో ఒక సన్నివేశం అంటే సందర్భోచిత హాస్యం నాకు బాగా ఇష్టం అండి అందుకని నేను ఇప్పుడు వీళ్ళు అడిగినవన్నీ కూడా ఒక ఒక సన్నివేశంగా ఒక సీనిక్ గా తయారు చేసుకుని పెట్టుకున్నాను నేను అందుకని అలా అనుకరిస్తూ ఉంటాను ఇప్పుడు ఇమ్మీడియట్ గా వచ్చే ఒక కాలర్ ఇప్పుడు నేను అనుకరించే ఈ గొంతు వెంటనే చెప్పాలి నాకు ఓకే కదండి మనం ఈ ఆట ఏంటంటే ఒకటి మీరు వింటూ ఎంటర్టైన్ అవుతూనే ఇంకోటి ఏంటంటే గుర్తుపట్టు గిఫ్ట్ కొట్టు ఇది మన ఆట పేరు గుర్తుపట్టాలి ఓకే ఇప్పుడు ఒక గొంతును అనుగ్రహిస్తూ ఉంటాను ఇది ఇప్పుడు వచ్చే కాలర్ ఇది వెంటనే గుర్తుపట్టాలి అది ఓకే షూర్ చెప్పండి మీరు గుర్తుపడితే మీరు చెప్పకండి నేను చెప్పను నేను తూచు నేను అట్లా చెప్పండి ఓకే ఓకే 600 గడుపులు 600 గడుపులు పెద్ద అని నమ్ముకుని ధైర్యంగా బతుకుతున్నాయిరా ఆరుకుని వేసుకొచ్చి ఆ ధైర్యాన్ని భయపెడతానంటే ఎలా నమ్మారా
పాతిక సంవత్సరాల నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఆడు కొడుకొచ్చాడని చెప్పు, ఆడు కొడుకొచ్చాడని చెప్పు. ఎవరు కొంతండి? శత్రు గాని చంపేశారు అప్పుడు. శత్రు గాని అప్పుడే చెప్తాను. నెక్స్ట్ ఎస్విఆర్ గారిని తీసుకొస్తారా ఇవాళ? అవును, ఈరోజు మొత్తం చెప్పానుగా. ఇంకొకసారి మన ఒక దాని పేరేంటి, ఒక సీనిక్ అరేంజ్మెంట్ ఇంకా ఉంది, అది కూడా నేను చెప్తాను. అయితే మనందరికీ బాగా ఇష్టమైన షో ఒకటి ఉంది కదా, ఆ మధ్యకాలంలో చూశారు అందరూ, ఆ షోలో అందరూ ఉంటే ఎలా ఉంటుంది అనే విషయం చెప్తాను నేను. అంటే ఇలా ఒక్కొక్క సినిమా వాళ్ళది ఒక్కొక్క డైలాగు, అదో ఒక పద్ధతి, ఇదో పద్ధతి, ఇదో రకం చేద్దామని. ఓకేనండి, సరే ఇప్పుడు వెంటనే ఇలాంటి ఒకటి చేద్దాం మనం. నమస్కారం మీ అందరికి కూడా. మీరు, నేను మీ నాగార్జున. ఇప్పుడు మీరు అందరూ చూస్తున్నారు, మీరు ఎవరు కోటీశ్వరుడు? కోటి రూపాయల ప్రశ్న సిద్ధంగా ఉండండి. హాట్ సీట్లో మీకు ఇష్టమైన వ్యక్తి ఉండొచ్చు, వాళ్లే సమాధానం చెప్పచ్చు కూడా. ఉప్మాలో ఏ ఆకు వేస్తారు? ప్రశ్న మరోసారి, ఉప్మాలో ఏ ఆకు వేస్తారు? ఏ కరివేపాకు, బి వేపాకు, సి హరిటాకు, డి తులసాకు. బాగా ఆలోచించి చెప్పండి. మీరు బాగానే చెప్తారు అనుకుంటున్నాను నేను. ఇది మీరు కూడా ఆలోచిస్తుండండి ఈ క్వశ్చన్ కి. నేను ఆలోచించేది ఇప్పుడు నేను చెప్తే మళ్ళీ బాగుండదు కదా. సరే, హాట్ సీట్ లో ఒక ఆయన ఎవరున్నారంటే, అన్నయ్య పని ఏంటి, నీకెంత నాకెంత, ఈ తొక్కలో క్వశ్చన్ ఏంటో అర్థం కావట్లేదు. కోటి రూపాయలు ఇచ్చిస్తే తొందరగా వెళ్ళిపోతా నేను, సో పని ఏంటి, నీకెంత నాకెంత, ఎలా నీ స్టేషన్ లో కానిస్టేబుల్ అనుకున్నావా? పద్మావతి బాగుందా? టైల్స్ చేస్తున్నారట కదా, శృతి నాదే, బుల్లెట్లు నావే. మీకు తెలుసు ఈ గుంత ఎవరు? చాలా బాగుంది, చాలా బాగుంది. సో అలాగే అంటే ఈ దీని పేరేంటి, ఈ మిమిక్రీ దాదాపు అందరూ కూడా వాళ్ళకి తెలుసున్న వాళ్ళ గొంతుల్ని అనుకరించడం వల్ల ఏమవుతుందంటే, ఎంత పెద్దవాళ్ళైనా కూడా చక్కగా హాయిగా చిన్నపిల్లలు అయిపోయి ఆనందిస్తూ ఆస్వాదిస్తూ ఉంటారనమాట. దాదాపు అంటే చిన్నపిల్లలు అయిపోతారు కదా అందరం కూడా. ఆర్ట్ దగ్గర అంతే కదండి, అందరం చిన్నపిల్లలమే, అందరం చిన్నపిల్లలమే, అందరం కూడా అనమాట. బాగుంది సార్. అయితే మధ్యలో ఒక క్వశ్చన్ కి ఏంటంటే, మీకు బాలసుబ్రహ్మణ్యం గారి మధ్యలో ఒక చిలిపి సన్నివేశం జరిగింది, అది ఏంటో మాకు వివరిస్తారా? మహానుభావుడు, చిలిపి సన్నివేశం కాదు అది, మీకు అన్ని గుర్తున్నట్టున్నాయి, ఎక్కడి నుంచో బాగా తవ్వారు. అంటే సొరంగ మార్గంలో నుంచి తవ్వి తీసుకొచ్చు కాగా. జరిగింది ఏంటంటే, ఒకసారి ఈ లేటెస్ట్ గానే మొన్న ఈ మధ్యనే మన హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఒక కార్యక్రమం జరుగుతోంది. సరే, బాలు గారి గెస్ట్, నేను ఆ రోజు యాంకర్ని. ఒక గాయకుడు పాడుతున్నారు, సరే ఆ పాట చాలా అద్భుతంగా పాడారు గాయకులు. ఆ పాట అయిపోయి ఆయన వెళ్ళిపోయాక నేను నెక్స్ట్ పాటని ప్రకటించాలని చెప్పి అనౌన్స్ చేయాలని నేను వేదిక పైకి వచ్చాను. నేను ఇలా వేదిక పైకి రావడంతోనే బాలు గారు వెంటనే డైరెక్ట్ గా వేదిక పైకి వచ్చేసారు, నా పక్కకు వచ్చి నుంచున్నారు. చాలా బాగా పాడాను ఆయన, నువ్వు ఆ పాట పాడింది నువ్వేనా అన్నారు. నేను షాక్ అయ్యాను, ఇదేంటిదని. సరే, నేను పాడువాడిని కాదండి, మంచి పాటలు కాపాడువాడిని అన్నాను. చాలా సంతోషం అయింది, జనం కూడా బాగా ఆనందించారు, ఆస్వాదించారు. అంటే పదాలు విరుపుకి భాషలో ఉండే, అవునండి, మన అది మన తెలుగు భాషకు మాత్రమే అండి అది. ఇందాక మన చెమ్మపూడి వారితో మాట్లాడేటప్పుడు చాలా జరుగుతూ ఉంటాయి, ఎన్ని మంచి మంచి ఆయన దగ్గర నేను నేర్చుకుంటూ ఉంటానంటే గురువు గారి నుంచి. అంతే, అది ఒక తెలుగు భాషలోనే ఉందండి ఆ పదాలు విరుపులని ఏవైనా కూడా. అది చాలా భాషలో చూశాను కానీ, బట్
తెలుగులో చాలా ఎక్కువగా ఉన్నాయి విరివిగా. అయితే మీరు ఎంతో మంది సినీ ప్రముఖులతో ప్రయాణం చేశారు కదా, సో వారితో మీకున్న అనుభూతులు, జరిగిన సంఘటనలు ఏమైనా కొంచెం మాకు వివరిస్తారా? ఉన్నాయండి చాలా మందితోనే, అంటే రెగ్యులర్ గా ఈవెంట్లు చేసేటప్పుడు అందరితోనూ అలా కలుస్తూనే ఉంటాను. దాదాపు అందరితోనూ మన జెన్నీ గారితో కలుసుకుని పెడుతుంటాను, కామెడీ జెన్నీ గారు, వారితో వారు గురువు గారు ఆశీర్వదిస్తుంటారు, చాలా చక్కగా కలుస్తుంటాను వారిని కూడాను. అలా చాలా మంది ప్రముఖులతో కూడా ఒక్కొక్కరితో ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ అండి, వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాలి చక్కగా. అలా నేర్చుకుని మన ఆర్ట్ కి ఏ మేరకు అది పనికి వస్తుంది, దాన్ని మనం ఎలా ఇన్కార్పొరేట్ చేసుకోగలం మన ఆర్ట్ లోను, జాగ్రత్తగా అలా వెళ్ళిపోవడం అనమాట. అయితే మీలో దాగి ఉన్న ఇన్ని కళలు, అన్ని కళల నుంచి కొన్ని మాకు తెలుసు అనుకుంటున్నాను, ఇంకేమైనా కళలు వగేరాలు దాగున్నాయా, కొంచెం వాటి గురించి మాకు ఏం చెప్తారా? అంటే చెప్పాను కదండి నాకు బాగా దాని పేరేంటి అబ్జర్వేషన్ మేళన బాగా ఇష్టం, దాంతో షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ఉంటాను ఎక్కువగాను, షార్ట్ ఫిల్మ్స్ డైరెక్ట్ చేస్తూ ఉంటాను, యాక్ట్ చేస్తూ ఉంటాను, అలాగే సినిమాలో కూడా యాక్ట్ చేశాను. చిన్న చిన్న పాత్రలు ఊరికే ఏమైంది, ఏదైనా నాకు బాగా ఇంట్రెస్ట్ అండి ఇవన్నీ. బాగుంది బాగుంది. అయితే అమ్మ వచ్చింది, మా ఆయన బంగారం వంటి యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ లో నటించారు, మీలో ఈ కోణం ఉందని ఎవరు ఎప్పుడు కనిపెట్టారు, అండ్ మీకు ఇన్స్పిరేషన్ ఎవరు దీనిలో? ఇన్స్పిరేషన్ చెప్పాను కదండి, అంటే ఈ మిమిక్రీ అంశాలు చేసేటప్పుడు ఆటోమేటిక్ గా యాక్టింగ్ స్కిల్స్ అలాగే డెవలప్ అవుతుంటాయి. ఇప్పుడు ఇప్పుడు వేదిక పైన చేసేటప్పుడు ఏ హీరోని అనుకరించాలో ఆ హీరో మేనరిజమ్స్ అనుకరిస్తూ ఉంటాం కాబట్టి ఆటోమేటిక్ గా ఆ పోస్చర్ అండ్ గెస్చర్స్ అవన్నీ అలవాటు అవుతాయి మనకి. ఆ సందర్భంలోనే ఇలా ఇదేంటిది టీవీ సీరియల్స్ లో చేసేటప్పుడు మెల్లిగేం కాల అలా అవకాశాలు రావడం, అలా కొన్ని అమృతం అనే మంచి సీరియల్లో చేశాను, చాలా చక్కని అవకాశం అది. అలాగే అమ్మమ్మ డాట్ కామ్ అని ఒక సీరియల్ వచ్చేది, అందులో కూడా చేశాను. రాధా మధు అని మంచి సీరియల్స్ ఉన్నాయి ఇలాగే, అలాగే మానవి అని ఏదో సీరియల్ ఇవన్నీ చేసేవాడు అనమాట. అయితే ఈ అమ్మ అమ్మ వచ్చింది అన్నది మీరు డైరెక్ట్ చేసి యాక్ట్ చేసిందా, లేకపోతే వేరే వాళ్ళ డైరెక్షన్ లో యాక్ట్ చేసిందా సినిమా? డైరెక్షన్ నాదే, అది యాక్టింగ్ నాదేనండి. స్టోరీ ఏమో బుర్ర లక్ష్మీనారాయణ గారని ఆయనది స్టోరీ, ఆయన స్టోరీ, అది ఎందుకో నచ్చింది. సరే ఆ శ్రీనివాసరావు గారు, బుర్ర శ్రీనివాసరావు గారు చెప్పారు ఇది మేము ప్రొడ్యూస్ చేస్తాను అంటే సరే అవకాశం వచ్చింది అలా చేయడం జరిగింది అనమాట. అంటే మీరు తెలుగు ఒక్కటే కాదు కదా, తెలుగు, హిందీ ఇంకా ఇతర భాషలు కూడా చేశారు కదా? అది ఇతర భాషల్లో కూడా చేశాను, అవును, కన్నడ తమిళంలో కూడాను. ఇంకా అది అది చెప్పాను కదండి, అది ఏదో అలా జరుగుతూ ఉంటుంది అంతే. అంటే మరి ఇప్పుడు తెలుగు అంటే మనం రాసేసుకుంటాం స్క్రిప్ట్, తమిళ్, కన్నడ, హిందీ వీటికి స్క్రిప్ట్ వేరే ఎవరైనా రాశారా? అది కూడా మీరే రాసుకున్నారా స్క్రిప్ట్ దానికి? దాదాపు నేనే రాశాను, నేనే ప్రిపేర్ చేశాను. అదే ఈ కళలన్నీ కూడా చెప్పాను కదండి, మనం ఆస్వాదించేటప్పుడు పసిపిల్లలం అయిపోతాం, చిన్నపిల్లలు అయిపోతాం అన్నమాట. మీరు కూడా చేస్తుంటారు కదా చిన్నపిల్లలతో కార్యక్రమాలు? చేస్తూ ఉంటాం, చేస్తూ ఈ మధ్య చేస్తున్నాము పిల్లలతో కూడా. నిజంగా పిల్లలతో మనం మాట్లాడిన, వాళ్ళతో టైం స్పెండ్ చేసిన చాలా బాగుంటుంది. మనం నిజంగా మీరు అన్నట్టు చిన్నపిల్లలం అయిపోతాం వాళ్ళ ముందు. అవునవును. అయితే ఇప్పుడు చిన్నపిల్లల టాపిక్ వచ్చింది కాబట్టి మీరు చిన్నపిల్లల కోసం ఏదైనా మిమిక్రీ చేసి మాకు వినిపిస్తారా? అవునండి, మనకి ఇప్పుడంటే కార్టూన్లు అవన్నీ వచ్చే గానండి, అప్పట్లో మిత్రలాభం, మిత్రభేదం ఇలాంటివన్నీ ఉండేవి కదా. అవును అవును. అందులో మామూలు మనలాంటి పాత్రలే, మనుషుల పాత్రలు అవి కావు ఉండేవి, మనం రోజు చూసే కోడి, కుక్క, పిల్లి ఇవే ఉండేవి అనమాట అందులో. సరే అప్పుడు అనిపించింది ఎటు మాకు పాఠం ఉండే తెలుగులోను, ఆ పాఠం అప్పుడు ఇవన్నీ ఈ కోడి కుక్క ప్రతిరోజు మనం చూసే ఈ పశు పక్షులు అన్ని కూడా ఒక క్యారెక్టర్ గా ఉంటే అలా అనిపిస్తుంది,
ఇదిగో నేను ఇప్పుడు మీతో ఇలా రేడియో ఇంటర్వ్యూ అనగానే నేను రెడీ అవుదాం అనుకునే అంటుంటే నా పక్కన ఒక పిల్లి హిందీలో అడిగి వస్తుంది, నేను కూడా నీతో రావచ్చా, మే ఆప్కి సాత్ ఆవు క్యా హిందీ మే పూచికారే ఏక్ బిల్లి మే ఆవు పైన ఒక కాకి ఉంది, అంటే రాత్రిపూట కూడా ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు ఉండే కాకి అది, ఇంటికి వెళ్తూ కాకి అంటుంది, పిల్లి నేను పెడుతున్నాను నువ్వు కూడా రా, ప్లీజ్ కమ్ రా, ఆవో ఆవో ఈ రెండు ఇలా మాట్లాడుకుంటున్నాయి. పక్కనే ఒక కుక్క ఉంది, కుక్క ఇంగ్లీష్ మీడియం చదువుకుంది అనమాట. ఇవాళంతా ఇదే నడుస్తున్నాయి కదా, ఇంగ్లీష్ మీడియం బాగా నడుస్తుంటుంది, అందుకని కుక్క అంటుంది నువ్వు ఎలా పెడతావు పిల్లి, బండి మీద పెడతావా, ట్రైన్ లో పెడతావా, లేదంటే నీ ఓన్ వెహికల్ ఉందా, క్యాబ్ లో పెడతావా, ఎలా హౌ అని ఇంగ్లీష్ లో అడుగుతోంది పక్కనే ఉన్న కుక్క. ఓ ఈ మూడు ఇలా మాట్లాడుకుంటున్నాయి, చాలా చాలా బాగుంది. ఈ మూడు మాట్లాడుకుంటుంటే పక్కనే ఒక కోడి ఉంది, మన తెలుగు కోడి అనమాట. కోడి అంటుంది మనందరం కలిసిమెలిసి ఉండాలి, కానీ నువ్వు ముందు పెడతావా, నువ్వు ఎలా పెడతావు ఇలా కొట్టుకోకూడదు, అందుకని కొట్టుకోకండ్రు అని సుస్పష్టమైన తెలుగులో ఉంటుంది పక్కనే ఉన్న కోడి. అంటే కార్టూన్ ఫిల్మ్స్ అంటే ఇప్పుడు వచ్చాయి, అప్పుడు విష్ణు శర్మ సంస్కృతంలో రాస్తే చిన్న సూర్య గారు దాన్ని తెలుగులో రాశారు. మిత్రలాభం, మిత్రభేదం, చంద్ర విగ్రహం ఇలా ఒక ఐదు ఉన్నాయి, ఐదు కలిపి పంచతంత్రం అంటారు. అది నాకు అప్పుడు అది నేను చదువుకున్న పాఠాలని ఇలా మిమిక్రీలో పెట్టుకోవడం అనమాట. చాలా బాగుందండి సార్, నిజంగా మానకృష్ణ గారు మీరు మాట్లాడే దానికి మిమిక్రీ అది వింటుంటే ఎంత హాయిగా ఉంది అందరికి. అయితే ఈ ధ్వని అనుకరణలో సమ్మోహన కృష్ణ ఏంటి ఇది, పేపర్ కటింగ్ దీని గురించి కొంచెం. అదే మన మిత్రులు ఆ రోజు ఎందుకు ఏదో ఊరెడితే ఆ రోజు జర్నలిస్ట్ మిత్రులు వచ్చారు, బాగా ఇంప్రెస్ అయిపోయి పాపం రాశారు. చాలా థ్యాంక్స్ బాగా గుర్తు చేశారు మీరు. ధ్వని అనుకరణలో సమ్మోహన కృష్ణ, మోహన కృష్ణకి ఇంకా సమ్మోహనం కూడా యాడ్ చేశారు. అదే అంటే యాంకర్ గా కూడా చూస్తుంటారు కదా నన్ను. అవునవునవునవును. అయితే ఇంకా టీవీ సీరియల్స్ లో మీ కాళ్ళు ఎప్పుడు మోపారు? టీవీలో అయితే నా దాని ఏమంటారు ఎర్లీ స్టేజెస్ మిమిక్రీ మన దూరదర్శన్ లో చాలానే చేశాను నేను. దాని పేరేంటి, కామెడీ బిట్లు కూడా దూరదర్శన్ లో చేశాను, అలాగే సీరియల్స్ లో అంటే ఆ ప్రయాణం ఉండే వన్ బై వన్ అలా ఐదు అవకాశాలు వస్తున్నాయి అలా చేసేయడం. ఇది బాగుంది బాగుంది. అయితే మనకి ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ని మీరు వేరే ఎవరైనా యాక్టర్ వాయిస్ ని ఇమిటేట్ చేసా చెప్పగలరా? ఏ క్వశ్చన్ అడుగుతారు? ఒకరి ఒక వాయిస్ ఏదైనా మీరు చెప్తే దాని ఆ తర్వాత మనం క్వశ్చన్ కి వెళ్దాం. ఓ అలాంటారా, సరే అయితే ఇగో మీరు ఒకటి గమనించారా, ఎంతసేపు మీరు ఒక ఒక వాయిస్ అన్న వెంటనే దాని సరిగ్గా కాంట్రాస్ట్ గా ఉండే వాయిస్ లే చెప్తున్నాను నేను. అవును మరి కారణం ఏంటో చెప్పనా? చెప్పండి. దాదాపుగా ఒక ఎక్స్పెక్టేషన్కి వచ్చేస్తారు తొందర తొందరగా, ఈ గొంతులు ఈ గొంతులు అని, అందుకని సరిగ్గా దానికి భిన్నంగా ఉన్నావు చేస్తే ఆనందం ఎక్కువగా వస్తుంది. బాగుంది, చెప్పండి. అయితే నెక్స్ట్ చాలా సంతోషంగా ఉంది, చాలా ఆడత కాదు ఉంది, ఎద్దు చేతనంటే ఇదిగో ఇలా రకరకాలుగా మాట్లాడుతూ పచ్చలో ఫోన్లు ఏవి చేస్తూ ఉంటే వాళ్ళకి కూడా సమాధానం చెప్తూ హ్యాట్స్ ఆఫ్ నిజక సోజ చాలా బాగుంది అబ్బాయి, ఈ షో చాలా బాగుంది, ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ నాగేశ్వరరావు గారు, ధన్యవాదాలు. ఇది అంటే ఇప్పుడు మీకు వేరియేషన్స్ అర్థమయ్యేలా ఇప్పుడు చెప్తాను చూడండి, ఇది మనతో మాట్లాడినా లేదంటే వేదికపై మాట్లాడినా ఇలా ఉంటుంది. సినిమా డైలాగులు చెప్పాలనుకోండి
సినిమా డైలాగులు చెప్పినప్పుడు ఆ విధానం వేరుగా ఉంటుంది అన్నమాట. జెంటిల్మెన్ ఆఫ్ ది జ్యూరీ, వర్షీ చెప్పితే డైరప్ దానికి శిక్ష ఉంటుంది, మనసుని చెప్పితే దానికి శిక్ష లేదు, డైరప్ కాదు. ఇది ఏ ఇతర మనుషులకి సంబంధించినదో కాదు. ఇది అంటే ఆ సినిమా డైలాగ్ అనేసరికి ఆ ప్రభావం వేరే మారిపోతుంది అనమాట. అందుకే రకరకాలుగా చెప్పానుగా, ఎంత బాగా మనం పరిశీలిస్తామో అంత చక్కగా సాధన చేసి చేస్తుండడం అన్నమాట. సో ఎన్టీఆర్ గారు వచ్చారు, దట్ ఏంటంటే నాకు ఏదో అప్పటికప్పుడు ఒక కొత్త ఇన్నోవేటివ్ గా చేయడం బాగా ఇష్టం అన్నమాట. అందుకని కార్యక్రమాలు కూడా నేను ఎక్కువగా అలాగే నడిపిస్తూ ఉంటాను. షోలో కూడా ఇప్పుడు ఇందాక చూసారా, నేను ఏదో ఒక గొంతు చెప్పి అదెవరో చెప్పండి అని వాళ్ళని అడగడం. సో దట్ ఏమవుతుందంటే ఆడియన్స్ వేరు నేను వేరు అని ఎప్పుడు అనుకోవట్లే. నా షోలో ఆడియన్స్ ఒక పార్ట్ అన్నమాట. అందుకని నేను అలా చాలా బాగా లైక్ చేస్తూ ఉంటాను వాళ్ళని. అయితే అందుకని మీరు అంత లైక్ చేస్తారు కాబట్టి మనకి ఇంకొక ఆత్మీయులు వచ్చారు, వాళ్ళని పలకరించేద్దాము. ఓ తప్పనిసరిగా అండి. నమస్తే, ఎవరండి? హాయ్, హలో. హాయ్ సౌజన్య, హలో. ఏం మాట్లాడుతున్నాను? హాయ్ విని, చెప్పు, మాట్లాడరా. మోహన్ కృష్ణ గారు, నవ్వి నవ్వి నా బుగ్గలు నొప్పేస్తున్నాయి మీ షో వింటూ. నమస్తే అండి, మీ పేరండి? నమస్తే అండి, నేను వినియా మాట్లాడుతున్నాను అండి, కాలిఫోర్నియా నుండి. వినయ్య, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. బాగున్నారా? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? మిమ్మల్ని అడిగిద్దాం ఎలా ఉన్నారని, తెలిసిపోతుంది మీ షోలోనే. అసలు నేను కాల్ చేయాలంటే భయపడుతూ భయపడుతూ కాల్ చేసినాను నేను. నా మీద ఏం పజ్జులు వస్తాయి? సౌజన్య గారు ఉన్నారు కదండి, ఏ పంచులు వేసినా ఆవిడే తీసుకుంటారు ముందు. నేను ఆవిడనే తట్టుకోలేను, ఆవిడేసే పంచులు టైం పడుతుంది చెప్పడానికి. దానికి తోడు మీరు అడగారు, వెరీ నైస్ అండి. షో అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ ఇంకా మీరు అబ్రాడ్ వచ్చి కూడా ఇక్కడ లోకల్ గా షో చేయాలని కోరుకుంటున్నాను అండి. అబ్రాడ్ అంటే మీ వైపు, మీ ఊరే రాలేదు. మీ ఇటువైపు వెళ్ళాను, యూకే వెళ్ళాను, సింగపూర్ అటువైపు అంతా వెళ్ళాను, కానీ మీ ఊరే ఇంకా రాలా. ఇప్పుడు ఎటు రానివ్వరులండి. మోహనకృష్ణ గారిని మనం తీసుకొచ్చేద్దాం యూఎస్ కి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విన్నీ, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ మా. యస్. సో చెప్పండి మోహన్ కృష్ణ గారు, అయితే మీ పిల్లి అందుకరణ, మీ పిల్ల మాట్లాడిన మాటలకి ఒక చిన్నారి చాలా ఏంటంటారు మురిసిపోయింది, చాలా ఆనందపడింది అని ఒక మెసేజ్ కూడా వచ్చింది. అంటే చిన్నపిల్లలకి పిల్లి అందులో ఇప్పుడు అందరికి థీమ్స్ ఇష్టం కదా బాగా. అవునండి, ఆ థీమ్ మీదే ఫస్ట్ నుంచి కూడా, ఫస్ట్ నుంచి కూడా థీమ్ అంటేనే నేను బాగా లైక్ చేస్తుంటాను అన్నమాట. అయితే మీరు చాలా సీరియస్ నటించడమే కాకుండా కార్టూన్స్ జంతువులకు వాయిస్ అందించారు కదా. అవునండి, అవునండి. అదే కాకుండా సినిమాలో డబ్బింగ్ కూడా చెప్పారట. డబ్బింగ్ చెప్పానండి, డబ్బింగ్ చెప్పాను. అయితే కొంచెం మాకు ఆ కార్టూన్ లోని కొన్ని వాయిస్ అలాగే డబ్బింగ్ ఎవరెవరికి చెప్పారు వాటి గురించి మాకు వివరిస్తారా? అది చెప్తాను. అయితే ఇప్పుడు అదే మీకు ఒకటి చెప్పానుగా, ప్రతిదీ నేను ఒక ఒక థీమ్ అనుకుంటాను అని. సో అలాంటిది రెండు క్యారెక్టర్లు నేనే చేస్తాను. ఇప్పుడు ఒరిజినల్ గా మీరు చేయవలసిన క్యారెక్టర్, మీ పాత్ర కూడా నేనే చేస్తాను. కాసేపు సైలెంట్ అయిపోవాలి అనమాట. సైలెంట్ ఏం అక్కర్లేదండి, మధ్యలో మాట్లాడచ్చు. అయితే ఈ మిమిక్రీ ప్రదర్శనలో ఒకేసారి రెండు పాత్రలు, మూడు పాత్రలు, మన అదే మూడు క్యారెక్టర్లు, నాలుగు క్యారెక్టర్లు, ఆ సందర్భాన్ని బట్టి చేస్తూ ఉంటాం. అంటే క్యారెక్టర్ అంటే ఇప్పుడు బంగారంలో 24 క్యారెట్ల లేకపోతే మనం వండుకొని తినే క్యారెట్ల ఏ క్యారెట్లు? మీకు ఆకలిస్తుందేమో, అవి క్యారెట్లు, ఇవి క్యారెక్టర్లు. సరే, అర్థమైంది, అర్థమైంది, క్లారిటీ వచ్చేసింది. అయితే ష్యూరిటీగా మొదలెట్టచ్చా నేను? అంటే ష్యూరిటీ ఇప్పుడు ఎవరైనా సంతకాలు చేయాలా ష్యూరిటీకి? ఇప్పుడు సంతకాలు ఎక్కడ ఉన్నాయండి, అంత వేలముద్రే కదా, తమ్మ ఇంప్రెషన్ కదా.
సరే ఓకే ఓకే బాగా మమ్మల్ని ఇంప్రెస్ చేస్తున్నారు మీ తమ్మి ఇంప్రెషన్స్ తోని మొదలు పెట్టండి రెండు క్యారెక్టర్లు ఏంటంటే నేను రెగ్యులర్ గా అందరితోనూ కలిసి ఇలా షోలు చేసేటప్పుడు లక్ష్మీ నరసింహ గారు అని ఆయన కూడా నేను గురువు గారు అంటూ ఉంటాను సరదాగా ఆయనతో ఎక్కువగా చేసే ఒక సన్నివేశం ఇప్పుడు రెండు క్యారెక్టర్లు నేనే చేసి మీకు వినిపిస్తాను ఇప్పుడు ఈ క్షణం నుంచి మనం వినబోయేది కుక్కతో ఇంటర్వ్యూ కుక్కతో ఇంటర్వ్యూ మన ఈ క్షణం నుంచి వినబడేది నమస్కారం ఇప్పుడు మీరు డాక్టర్ భైరవం గారితో ఇంటర్వ్యూ వినబోతున్నారు డాక్టర్ భైరవం గారు గత 30 సంవత్సరాలుగా కుక్కల్లో మమేకం అయిపోయి కుక్కల్లో తానొకడై తానే ఓ కుక్కై సహజీవనం సాగిస్తున్నారు డాక్టర్ భైరవం గారు ఆయనతో కొన్ని విశేషాలు విషయాలు తెలుసుకుందాం తప్పకుండా డాక్టర్ భైరవం గారు చెప్పే విషయాలు మీకు ఎటో అర్థం కావేమో అని నేను దాన్ని మన భాషలో తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి చెప్తాను నా పేరు విశ్వాసం నేను ఆయన పిఏని విశ్వాసం నా పేరు విశ్వాసం డాక్టర్ గారు నమస్కారం అండి అసలు ఈ ఇంటర్వ్యూకి వచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఎంత బాగా చెప్పారండి అసలు ఈ ఇంటర్వ్యూకి వచ్చినందుకు ఆయనకి చాలా సంతోషంగా ఉందిట ఎంత సంతోషంగా ఉంది అంటే అప్పుడే కొత్తగా కొని పార్క్ చేసిన బండి మీద కాలెత్తినంత సంతోషంగా ఉందంట ఎంతో చక్కగా చెప్పారండి ఆయన నిజంగాను డాక్టర్ భైరవ్ గారు ఇప్పుడు మనిషికి కుక్కకి ఏమన్నా సంబంధం ఉందా మా శ్రోతలకి తెలియజెప్తారా చూసారండి ఎంత అత్యద్భుతంగా చెప్పారు డాక్టర్ భైరవ్ గారు మనిషికి కుక్కకి విడదీయలేని బంధం ఉంది ఇప్పుడు ఇంట్లో అల్లుడు చెప్పిన మాట విన్నాడు అనుకోండి విశ్వాసం గల కుక్కరా పరున్నాడు రా అంటారు అండి ఆఫీసులో మన బాస్ మన మీద అరుస్తున్నాడు అనుకోండి పిచ్చి కుక్కలా అరుస్తున్నాడు రా అడవడండి బాబు అంటుంటారు అదే బస్ స్టాప్ లో అమ్మాయిలు కేసి అలా చూస్తున్నాడు అనుకోండి ఎవడైనా చిత్తకార్తి కుక్కలా ఉన్నాడు రా వెధవా వాడు మనిషేనా అంటారు అంటే ఏ రకంగా చూసినా కుక్కకి మనిషికి చాలా దగ్గర సంబంధం ఉంది ఎంత చక్కని విషయం చెప్పారండి అసలు డాక్టర్ గారు బుర్రే బుర్ర నిజంగా చాలా అత్యద్భుతంగా చెప్పారు మా డాక్టర్ భైరవం గారు ఒక మంచి కవి అండి అవునా చిన్న 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 నానీలు సంకలనం ఒకటి వేశారు బుక్ సో ఇప్పుడు డాక్టర్ భైరవం గారు మీరు రాసిన నానీల నుంచి ఒక చిన్న నాని ఒకటి చెప్పండి ఒక చిన్న కవిత మా శ్రోతలకు చెప్పండి ఎంత బాగా చెప్పారండి అత్యద్భుతంగా చెప్పారు ఆయన అంటారు చాలా చక్కని విషయం చెప్పారు వాళ్ళ ఆవిడ చక్కని చుక్క వాళ్ళ ఆవిడ చక్కని చుక్క అందుకే పులి లాంటి డాక్టర్ అయిపోయారు కుక్క అని చెప్తున్నారు ఆయన సరే ఎంత బాగా చెప్పారండి నిజంగాను అసలు ఆ రూపంలో ఇంత భావం ఉందని మాకు ఇప్పుడు అర్థమవుతుంది సరే ఇంకా తొందరగానే మనం ఈ భైరవ్ గారితో ఇంటర్వ్యూ ముగించేటప్పుడు ఒక చిన్న సందేశం ఏమైనా ఇస్తారేమో అడుగుదాం తప్పకుండా మన శ్రోతల కోసం డాక్టర్ భైరవ్ గారు ఈనాటి యువతకి మీరు ఏమైనా సందేశం ఇస్తారా చెప్తారా శాంతి 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 నెమ్మదించండి అంత కోపం అవుతుంది చూసారండి అసలు ఆయనకు చాలా కోపం వచ్చేసింది ఆ మాట అంటే ఇప్పుడు ఒక కుక్క ఇంకో కుక్కను ఇష్టపడింది అనుకోండి హైదరాబాద్ నుంచి విజయవాడ దాకా ఎడుతుంది వెనకాలేను అంతే ఇష్టం లేదనుకోండి కాము వెనక్కి వచ్చేస్తుంది అంతేగాని ఈనాటి ఈ యువతరంలాగా చాకుతోను బ్లేడ్తోను కోసేయడం పెట్రోల్ పోసేయడం యాసిడ్ పోసి దాడి చేయడం ఇలాంటివి చేయదు నేర్చుకుంటారా మమ్మల్ని చూసి అండి ఎంత బాగా చెప్పారండి నిజంగాను చాలా బాగా చెప్పారు భైరవం గారు డాక్టర్ భైరవం గారు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి మాకు చాలా మంచి మంచి కవిత్వాలు వినిపించారు చాలా సందేశాలు ఇచ్చారు అంటే అదే చెప్పాను కదండి ఇన్నోవేటివ్ గా ఏదో ఒక దాని పేరేంటి ఒక సందర్భం క్రియేట్ చేసుకోవడం అది నాకు ఫస్ట్ నుంచి బాగా ఇంట్రెస్ట్ అన్నమాట సో అలా చేస్తాను నిజంగా అది అంటే ఇటు యాంకర్ గాను అటు ఇంటర్వ్యూ చేయటం అనేది టూ వాయిసెస్ అంత సులువేం కాదు
అయితే ఈ ఇంకొకటి ఇంత ఇన్ని రకాల వాయిస్లు వినిపిస్తారు కదా, దీనికి ఒక ప్రదర్శనకి వెళ్లే ముందు మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు, ఎన్ని గంటలు ప్రాక్టీసులు చేస్తూ ఉంటారు దీనికి మీరు? జాగ్రత్తలు అంటే ముఖ్యంగా ఆ సందర్భం ఏంటో చూస్తానండి, ఆ సందర్భం ప్రకారం ఫాలో అయిపోవడం ఓ భాగం. ఇక దాదాపుగా ప్రాక్టీస్లోనే ఉంటాను రోజు కూడా, మీరుతో కూడా మాట్లాడుతున్నప్పుడు అలా అప్పుడప్పుడు స్పాంటేనియస్ గా పడిపోవడం, ఇది ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాం కదా. అంటే ఎక్కడ పడిపోయారు? అది కింద పడలేదు, కింద పడిపోలేదండి. అంటే మీ అభిమానానికి పడిపోయాను, అది మన శ్రోతల ఫోన్ కాలర్స్ అభిమానానికి పడిపోయాను. అది మాకు ఎందుకంటే మా నాకు కానీ మా ఆత్మీయులకి కానీ కొంచెం క్లారిటీ ఎక్కువ కావాలి, అందుకని పడిపోయారంటే మాకు భయం వేసింది. ఇంటర్వ్యూ అవ్వకుండా మీరు ఎక్కడ పడిపోయారు, ఏ దెబ్బలు తగిలేయో అనేసి భయం వేసింది. అవునండి అవునండి. అయితే అరే ఈ ఆ సందర్భం ఏంటి అది కొంచెం దృష్టిలో పెట్టుకుంటాను, దానికి సంబంధించి వచ్చే ఆడియన్స్ ఏ రకమైన ఆడియన్స్ ఒకసారి దృష్టిలో పెట్టుకుని దాన్ని బట్టి మా ప్రిపేర్ అయిపోయి ఇంకా వెయిట్ చేసి వచ్చాడు. ఓకే, సో ఇంకా ఇంకా విషయాలు తెలుసుకునే ముందు మనకి ఇంకొక ఆత్మీయులు వచ్చారు, వాళ్ళతో మాట్లాడదాము. వెల్కమ్ టు మై షో. నమస్తే అక్క. యాక్చువల్లీ మీరు పంచులు వేస్తున్నారు, తర్వాత ఆయన పంచులు వేస్తున్నారు అర్థం కాకుండా ఇద్దరు ఇద్దరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వేస్తూనే ఉన్నారు అనమాట. అందుకని అందుకని ఎవరు వేసినా పంచులు, ఎవరికి కావాల్సిన పంచులు మీరు తీసేసుకోండి అంతే. పక్క పక్క. అండ్ తర్వాత అండ్ మీరు చేసిన షో అండి మిమిక్రీ షో చాలా బాగుందండి. లిటరల్లీ ఈ యొక్క క్యారెక్టర్ అయితే అసలు యాజ్ ఇట్ ఈస్ గా దింపేస్తున్నారు అనమాట. నిజంగా మీ సౌండ్స్ చేస్తున్నారా లేకపోతే వెనకాల సౌండ్స్ వస్తున్నాయని కూడా మాకు అర్థం కావట్లేదు. అండ్ మోహన్ కృష్ణ గారు ఇంకా ఇప్పుడు చెప్పారు కదా, ఇప్పుడు ఒక మంచి సందేశం ఇచ్చారని చెప్పేసి చాలా ఇన్నోవేటివ్ ఉంది, నిజంగా చాలా నచ్చింది. నేను చాలా ఇన్వాల్వ్ అయిపోయాను అనమాట, అసలు ఏం జరుగుతుంది, ఏం చెప్తున్నారు, ఏం చేస్తున్నారని. సీరియస్లీ నాకు చాలా నచ్చింది. ఇప్పటి వరకు మీరు ఫన్ గా మీ జానర్ ని ప్రెజెంట్ చేశారు, కానీ ఇప్పుడు ఏంటంటే ఒక మెసేజ్ కూడా ఈ స్వేలో ఇవ్వడం అనేది చాలా నచ్చింది అనమాట. సో ఇంప్రెస్ అయిపోయి కాల్ చేశాను ఈ వర్డ్స్. మీకు హారిక మీకు నచ్చింది కాబట్టి మీకు ఒక గిఫ్ట్ ఇస్తాను హారిక. థ్యాంక్ యూ అండి, చెప్పండి. ప్యూర్ జీరో గోల్డ్ ఎంటీ నెక్లెస్ బాక్స్ ఇస్తాను మీకు. అదే ప్యూర్ ప్యూర్ జీరో గోల్డ్ అండి. ప్యూర్ జీరో గోల్డ్ ఎంప్టీ నెక్లెస్ బాక్స్ అది. కనీసం డూప్లికేట్ అదే నెక్లెస్ ఉన్నదైనా పంపించండి, ఏదో ఒకటి వేసుకుంటాను. ఏమండి జీరో సైజ్ అంటే ఇష్టపడతారు, జీరో గోల్డ్ అంటే ఇష్టపడరండి, ఎంత దారుణం. అంతేనండి, అంతే అంతే. కాదండి మీరు ఏమన్నారు జీరో గోల్డ్ ఎంప్టీ బాక్స్, ఆ బాక్స్ ఇస్తే ఏంటి ఇవ్వకపోతే ఏంటి మాకు చెప్పండి. అందులో కనీసం ఓ 24 క్యారెట్ గోల్డ్ లేకపోతే ఒక 916 కేడియం బంగారం ఏదైనా ఒక నగ నట్ర పెడితే బాగుంటుంది ఆడవానికి. నాకు 1 గ్రామ్ గోల్డ్ అయినా సార్ అడ్జస్ట్ అయిపోతాను. అంత అల్ప సంతోషం అయితే అలా కారిక నువ్వు వస్తుంది ఫ్రీగా ఉన్నప్పుడు ఏదైతే ఏంటి అక్క. ఓహో మళ్ళీ వేసారు ఇండస్ట్రీకి ఇదే కావాలి. అయ్యో బాబోయ్ నాగార్జున గారు కూడా ప్రైజ్ మనీ చాలా పెంచారు. ఏదో ఒక కృష్ణుడే కా మోహన కృష్ణుడు అయితే అండి మురళీకృష్ణ ఏదైనా కృష్ణుడు కృష్ణ అదే అదే కృష్ణ గారు నాకు కోసం కూడా మహేష్ బాబు గారిని తీసుకొచ్చారు. ఇప్పుడు ఎలాగో మహేష్ బాబు గారిని తీసుకొచ్చారు కదా, వాళ్ళ తండ్రి గారైన కృష్ణ గారిని కూడా తెచ్చేస్తే ఐ థింక్ యూ విల్ బి సాటిస్ఫైడ్ ఏమో. డెఫినెట్ గా మోహన్ కృష్ణ గారు కృష్ణ గారిని తీసుకొచ్చేస్తారు. మీరైతే చాలా సంతోషంగా ఉందండి, మీరు ఏదైనా ప్రశ్నకి సమాధానం చెప్తే దానికి ఒక గిఫ్ట్ కూడా ఇస్తాను. చెప్పండి మీరు ఏదైనా చెప్తూ ఉంటే, మీరు చెప్తూ ఉంటే దానికి ఏదైనా అలా ఫన్నీగా గిఫ్ట్ ఇస్తారండి కృష్ణ గారు మాకు. మీ ఏ కృష్ణని అడుగుతున్నారో నేను కన్ఫ్యూజ్ అయ్యాను ఇప్పుడు. హీరో కృష్ణ గారు కృష్ణ గారు అడుగుతున్నాను. ఓ సూపర్ అండి బాబు, మీరు నిజంగా
మీకు ఏం గిఫ్ట్ ఇవ్వాలంటే కృష్ణ గారు నేను కూడా ఆయనకే చెప్తాను, ఉండండి. ఆయనకి ఏం గిఫ్ట్ ఇస్తారంటే, హారిక గారు లైన్ లో ఉన్నారా? చెప్పండి. హారిక, 40 లక్షల కారు విలువ చేసే కారు బొమ్మ జిరాక్స్ నీకు కానుకగా ఇస్తున్నానమ్మా. బొమ్మ జిరాక్స్ అంటే 40 లక్షల కారు అంటే నేను ఫస్ట్ రేంజ్ లో ఉన్నాను అనమాట. జిరాక్స్ అన్న వెంట అయిపోయింది అనిపించింది. జస్ట్ గాలి తీసిన హీలియం బెలూన్ అంటే, ఇందాక ఒకటి అన్నారు కదా, ఏదైతే ఏమైంది గోల్డ్ ఇస్తున్నారు కదా అన్నారు కదా, ఇప్పుడు ఏదైతే ఏమైంది అంటే ఇది కాదు హరిక, ఇప్పుడు ఆ జెరాక్స్ కాపీ తీసుకొని నువ్వు ఎన్ఆర్ చేసుకుని ఇంట్లో పెట్టుకోవడానికి ఏమో ఆయన ఇచ్చేది. కింద గిఫ్ట్ బై మోహన్ కృష్ణ గారు అని కూడా రాస్తాం అనమాట. ఎస్, సో అది అనమాట హరిక. సో యూఆర్ హ్యాపీ? ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే కృష్ణ గారి నోట్లో నుంచి నా పేరు పలికా చూడండి, ఇంకా మూమెంట్ వేరే అనమాట. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మోహన్ కృష్ణ. మీ పేరు సంతోష్ అది కాదు, మీ పేరు సంతోషం సినిమాలో ఎక్కువగా వస్తుంది. సంతోషం కాదండి, మన్మధుడు. మన్మధుడు, అందుకని మీషా చెప్పిద్దామని నేను సంతోషం అన్నాను. మన్మధుడు తెలుసు, తెలుసు మన్మధుడు. ఎందుకంటే సుధా ఉంటుంది, మా హీరోయిన్ పేరేమో హారిక. థ్యాంక్ యూ హారిక, మీరు ఫోన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. నచ్చానా? అంత నచ్చానా? ఏది ఎంత నచ్చానా చెప్పండి చూద్దాం. ఎంత నచ్చారంటే ఏం చెప్పాలి ఇప్పుడు, ఆకాశం అంత నచ్చారు. అయితే మీరు గీతాంజలి సినిమా చూడలేదు అనమాట. గీతాంజలి సినిమాలో కూడా హేయ్ లేచిపోదాం మనగాడ రా చూద్దాం, ఇందాక రానన్నా కుదరదు అది ఇది అన్నా, ఇప్పుడేమో అరగంట ముందు వచ్చి కొయ్యమారు అంటున్నావు. నచ్చానా? అంత నచ్చానా? ఏది ఎంత నచ్చానా చెప్పు చూద్దాం. అక్కడ డైలాగ్ అనమాట, వెంటనే నీళ్ళలో తోసేస్తున్నాడు. గమ్మును గుర్తొచ్చింది, ఒరిజినల్ గా నేను సినిమా యాక్టర్ల డైలాగులు ఏమి చెప్పనండి, అసలు ఏమి చెప్పను అనుకోకుండా ఇప్పుడు గుర్తొచ్చింది అంతే. అది కూడా మీరు మోహన్ కృష్ణ గారు మీరు గమ్ అన్నారు కదా, అది క్యామెల్ గమ్ ఫెవికాల్ గమ్? ఏ గమ్ అండి? క్యామెల్ బ్రాండ్ గమ్ లేకపోతే ఫెవికాల్ బ్రాండ్ గమ్? ఓహో సూపర్, మీరు నన్ను ఏది ఎక్కిస్తారు, క్యామెల్ ఎక్కిస్తారా? ఏదెక్కించినా అది మీ హైట్ తగ్గట్టుకు ఉండాలి కదండి. నా హైట్ ఈ మధ్యన తగ్గిపోయానండి, ఒకప్పుడు 5'6" ఉండేవాడిని, 5'5" కి వచ్చాను ఇప్పుడు నేను. ఒక అంగుళం ఎందుకు తగ్గిపోయారు, ఎవరైనా అరగ తీస్తారా మిమ్మల్ని బాగా? కరోనా ఎఫెక్ట్ అండి, ఎవరైనా తగ్గుతారు, నేనేంటి? లాక్డౌన్ లో కూడా అందరూ తగ్గుతారు. ఇద్దరికి థ్యాంక్ యూ, నాకైతే ఈ షోలో ఈ ఆపర్చునిటీ వచ్చినందుకు అసలు నేనైతే వెరీ హ్యాపీ అనమాట. నాకు ఇష్టమైన హీరోలు అసలు నాగార్జున గారు తీసుకొచ్చారు, ఫస్ట్ మహేష్ బాబు గారు తీసుకొచ్చేసారు. అండ్ మీరు చెప్పిన కాన్సెప్ట్స్ అయితే నాకు చాలా నచ్చింది, మీ ఇన్నోవేటివ్ అయితే ఇంకా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఐఎమ్ వెరీ హ్యాపీ టు టాక్ టు యూ. థ్యాంక్ యూ హారిక గారు. హారిక, ఫోన్ చేసినందుకు జో హారిక. దీనికి కూడా నాకు పంచ్ ఆన్సర్ లేదండి. అందుకే ఆయన వేసిన పంచ్ తీసుకుని వెళ్ళి తీసేసుకో, పట్టు పంచ్ వేసాడు తీసుకుని హ్యాపీగా ఇదే గిఫ్ట్ అనమాట తీసుకొని లాస్ట్. ఐ వాజ్ వెరీ హ్యాపీ, థ్యాంక్ యూ సో మచ్ అండి. అమ్మా మోహన్ కృష్ణ గారు చాలా అద్భుతం. అయితే మీరు ఇప్పుడు కార్టూన్స్ లోని జంతువులకి వాయిస్ ఇచ్చారు అండ్ సీరియల్స్ లోని సినిమాల్లోని డబ్బింగ్ చెప్పారు, ఎవరెవరికి మీరు డబ్బింగ్ చెప్పారు? డబ్బింగ్ అంటే ఏ మామూలు క్యారెక్టర్స్ వచ్చిపోయే క్యారెక్టర్లు అండి. మీరు బాగా లోతుగా తవ్వి సమాచారం అంతా సేకరించారు కానీ ఇంకా మణులు మాణిక్యాలు దొరికే కానీ మటీరియల్ దొరకలేదులేండి. అంటే మామూలుగా కొన్ని హిందీ నుంచి తెలుగు డబ్బింగ్ అయ్యేవి, అలాగే మలయాళం నుంచి తెలుగు డబ్ అయ్యేవి, సంథింగ్ అలా కన్నడ నుంచి ఆ సందర్భం చెప్తున్నాగా, అందులో ఏదో ఒక క్యారెక్టర్ అలా చెప్తూ ఉండేవాడి అంతే. ఓకే ఓకే ఓకే. సో అంటే ఇప్పుడు ఈ డబ్బింగ్ యానిమల్స్ కి జంతువులకి వాయిస్ ఇవ్వాలంటే చాలా స్ట్రెయిన్ అవుతుంది కదా వాయిస్ మీకు? మరి అవుతుంది కదండి, అందుకని హెవీ. అసలు ఒరిజినల్ గా ఏంటంటే
కొన్ని గొంతులు కొన్ని స్ట్రెయిన్ చేసే గొంతులు ఎక్కువ ఉంటాయి. మనకు అప్పట్లో వార్తలు కూడా చదివేవారని బాగా తెలుసు, జగ్గయ్య గారు అని ఉండేవారు, కొంగర జగ్గయ్య గారు. ఇలాంటి గొంతులు మనం చేసేటప్పుడు కొంచెం స్ట్రెయిన్ అవుతాం ఖచ్చితంగా. చాలా బేస్ వాయిస్. ఇప్పుడు ప్రశాంతంగా మాట్లాడుతున్నాను ఈ షో మొదలెట్టిన దగ్గర నుంచి కూడా. కారణం ఏంటంటే బాగా హెవీగా ఉండే గొంతులు జోలికి వెళ్ళట్లేదు కాబట్టి. నేను ఒకసారి ఆ గొంతు చేస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్ గా నా గొంతులోనే ఫ్లక్చుయేషన్స్ వస్తూ ఉంటాయి. ఆ తర్వాత దగ్గు ఇంకా ఇలాంటివన్నీ మామూలే అది చెప్పాను కదా. అందుకని ఈ గొంతులు ఏంటంటే, అయ్యో జానకి, అయ్యో జానకి, వాడు ఎప్పుడో చెడిపోయాడు జానకి, నీ మాట ఎప్పుడో వినడయ్యే. ఈ ఈ గొంతులు చాలా ఎఫెక్టివ్ గా ఉంటాయి వినడానికి. అయితే మరి తీసుకొచ్చారు కదా డైలాగ్ కింగ్ మోహన్ బాబు గారిని కూడా ఒకసారి అనుకరిస్తే బాగుంటుంది. చాలా సంతోషం సౌజన్య. లెఫ్ట్ నుంచి రైట్ నుంచి టాప్ నుంచి బాటం నుంచి ఏ యాంగిల్ లో చెప్పమన్నా యాంగిల్ చెప్తారు. ఆ షిరిడి సాయినాథ్ కృతజ్ఞత అందరికీ ఉండాలి కోరుకుంటున్నా. మోహన్ బాబు గారు వచ్చారంటే షిరిడి సాయినాథ్ గారిని తీసుకుని వస్తారని గ్యారంటీ. అదే ఒక్కొక్కరికి ఒక్కొక్క అదే చెప్తాను కదండి, ఒక పర్టికులర్ ఉంటాయి ఆ ఆ పదాలు వాడితే జనానికి తొందరగా గుర్తుపడతారు. అది కొంచెం సో దట్ ఫన్ చాలా బాగుంటుంది. సో మనకి మీరు కొన్ని వాయిస్లు అనుకరించినప్పుడు వాటికి మనకు ఆన్సర్ రాలేదు, నేను చెప్పనా వాటి. అవునవునండి, దానికి సమాధానం ఇది ఇప్పుడు చెప్పాను కదా. కారణం ఏంటంటే కొన్ని గొంతులు ఎన్ని ఎప్పుడు కూడా దాదాపుగా నేను స్టేజ్ మీద అనుకరించేటప్పుడు కూడా కార్యక్రమం చివరిలోనే పెట్టుకుంటాను ఆ గొంతులు. దానికి కారణం ఇదే అనమాట, అది కొంచెం హెవీ వెయిట్ ఉన్న గొంతులు అనుకోండి స్ట్రెయిన్ అయిపోతుంది వాయిస్ స్ట్రెయిన్ అయ్యాక. అదే ఇంకా నాకు గుర్తున్నాయి అన్ని, దానివల్ల దగ్గు వచ్చేడాలు ఇవన్నీ చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి. సో దాన్ని అవాయిడ్ చేయాలంటే ఇంకా చివరిలో ఆ గొంతులు అన్ని వరుసగా చెప్పేసుకుని బై బై చెప్పేయడం అదొక పర్వాలేదు. అది ఇది దాని ఏమంటారంటే పెర్ఫార్మెన్స్ స్కిల్స్ అండి, ఒక్కొక్కరిది ఒక్కోలా ఉంటుంది. మీరు నేర్చేసుకోవచ్చు, ఒక గంటన్నర చూస్తే మీకు కూడా వచ్చేస్తుంది మిమిక్రీ. ప్రస్తుతానికి మేము చేస్తున్నది ఇది ఒక్కటి హాయిగా ఉందండి మిమిక్రీలో దూకి. ఎందుకండి మీరు చేస్తున్నారు, మేము విని ఆనందిస్తున్నాం. 1000 ఏనుగుల బలం అంతే. అవును, 1000 ఏనుగుల బలం. మామూలు నిజమైన ఏనుగులా చదరంగంలో ఏనుగులా? చదరంగం ఏనుగులు బలం ఉండదు, నిజమైన ఏనుగులు బలమే మాకు కావాలి. అయితే ఫస్ట్ మీరు అనుకరి మీరు చేసింది రావు గోపాలరావు గారిది, దానికి ఆన్సర్. అవునవును చెప్పేశారు. తర్వాత ప్రభాస్ గారు చేశారు మీ మిర్చి డైలాగ్ తోని. నాకు అది డైలాగ్ చెప్పాను కదా, అటు ఇటు జంబులు అవుతూ ఉంటాయి అంతేగాని. నేను ఫస్ట్ నుంచి ఇంతేనండి, నాకు ఒక సినిమా యాక్టర్ డైలాగు యథాతథంగా బట్టి పట్టడం ఐ మీన్ వచ్చు కానట్లా వచ్చు, ఎక్కువగా ఆ గొంతుని ఎక్కువగా ప్రజెంట్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటాను నేను. అయితే ఇంకొకటి, ఇప్పటి వరకు చాలా మంది వాయిసెస్ చేశారు కదా, ఏ అంటే ఏ హీరోని కానీ లేకపోతే ఏ యాక్టర్ ని కానీ ఇమిటేట్ చేసి మంచి అప్లాజ్ వచ్చింది, మంచి పేరు తెచ్చిపెట్టింది ఎవరి వాయిస్? స్టేజ్ మీద చేసినప్పుడు మనకి సౌండ్ ఎఫెక్ట్లు అన్ని ఉంటాయి కాబట్టి దాదాపుగా ఏ గొంతు చేసినా కూడా జనం బాగా మెచ్చుకుంటారు. అంటే ఐ మీన్ ఆ ఎఫెక్ట్ తీసుకొస్తే మనం బాగా ఆనందిస్తారు, అందరూ కూడా చక్కగా ఆనందిస్తారు, శ్రోతలు ఆశీర్వదిస్తారు. అయితే మీరు పర్టికులర్ గొంతు అనేది ఉండదండి, దాదాపు అదే చెప్పానుగా బయట మాట్లాడే ఐ మీన్ స్టేజ్ ప్రోగ్రామ్ స్టేజ్ పెర్ఫార్మెన్స్ అయితే మనకేంటంటే ఈ సౌండ్ ఎఫెక్ట్లు సౌండ్ సిస్టమ్స్ వేరే ఉంటాయి కాబట్టి అక్కడ ఆ రకమైన అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తాం అన్నమాట. ఓకే ఓకే బాగుంది. ఎస్, సో అయితే ఇంకొకటి, మీరు ఈ సుబ్బిరామిరెడ్డి గారిని కూడా కలవడం జరిగింది. సో ఆయన గురించి, ఆయన గొంతుకుని ఐ మీన్ ఆయన వాయిస్ ఇంప్రూవ్ చేస్తే మాకేం చెప్పగలరా? దాదాపు అందరినీ కలుస్తూ ఉంటానండి, ఒక షో చేసినప్పుడు ఆ సందర్భం వచ్చినప్పుడు ఆ టైంలో ఎవరుంటే వాళ్ళని కలుస్తూ ఉంటాం, అది చేస్తూనే ఉంటాం, అది పెద్ద పర్వాలేదు. ఆయన ఒక పెక్యులర్ వాయిస్ అండి, అది చాలా బాగుంటుంది. ఆయన ఏ కార్యక్రమం మొదలు ఐ మీన్ ప్రసంగం ఏ సభలో అయినా మాట్లాడేటప్పుడు ముందుగా ఓం నమః శివాయ మీ అందరికి తెలియజేస్తున్నా,
ఆయన బాణి అలా ఉంటుంది అనమాట అవన్నీ కూడా. అవునవునవును అదే చెప్పాను, అది మాట్లాడే విధానం అండి, అది ఒక్కొక్క విధానం. ఎలాగంటే అది పాజ్ అని ఉంటుంది, పదానికి పదానికి పాజ్ తీసుకోవడం అని ఉంటుంది, గ్యాప్లు. ఇవన్నీ క్లీన్ గా అబ్జర్వ్ చేస్తే దాదాపు అందరు గొంతులు వస్తూ ఉంటాయి మనకి. కే విశ్వనాథ్ గారిని కూడా కలవడం జరిగింది, ఆయనతో కూడా ప్రయాణం చేశారు కదా, ఆయన మీకు ఇచ్చిన ఏదైనా మంచి అప్రిసియేషన్ కానీ ప్రశంస కానీ? అవునండి, ఆయనకి ఆయన కార్యక్రమాలు చాలా కార్యక్రమాల్లో కలుసుకుంటూ ఉంటాం రెగ్యులర్గా నేను. చాలా మెచ్చుకుంటారు, అన్నిటికన్నా ముఖ్యంగా ఆయనకి నా భాష బాగా ఇష్టం. ఆయనకి మీ భాష చాలా బాగుంటుంది అంటారు, సరే మీ హాస్యం కూడా బాగుంటుంది, ఓకే థ్యాంక్ యూ గురు గారు అని వాళ్ళ ఆశీర్వచనాలు అంతే ఇవన్నీ మనకి. కళా తపస్సు వాళ్ళు కుట్టిన పేర్లు రావు కదా, బిరుగులు అవి రావు కదా. అవునండి, హాస్యం అంటే చెప్పాను కదా, నాకు ఫస్ట్ నుంచి కూడా హాస్యస్ఫూరకంగా మాట్లాడడం అంతే, అలా హాస్యంగా ఉండడం బాగా ఇష్టం అనమాట. అసలు ఇలాగే ఒకసారి మన ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుకుంటుంటే అసలు హాస్యం ఎలా వస్తుంది, అంత పర్టికులర్ గా ఒక కామెడీ క్రియేట్ చేయను, పర్టికులర్ గా కామెడీ క్రియేట్ ఎలా చేస్తాం, సరైతే ఓ పని చేద్దాం, ఇప్పుడు భార్య భర్త ఉన్నారు అనుకుందాం సరదాగాను, భర్త అప్పుడే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చారు, ఇంటికి వచ్చి పడుకుందామని మంచం మీద పడుకుని దుప్పటి కప్పుకుంటుంటే అదేమి సరిపోవట్లేదు, కాళ్ళకి సరిపోతే తలకి సరిపోవట్లేదు దుప్పటి, తలకి సరిపోతే కాళ్ళకి రావటం లేదు. అవి ఇదంతా చూసి భార్య అండి, ఏమండి నేను కప్పనా? కాదే నువ్వు మనిషివే. అది కాదండి, నువ్వు కప్పుకోవడానికి కష్టపడుతున్నారు కదా, నేను కప్పనా? కాదు నువ్వు మనిషి అంటున్నాను కదా. పోనీ ఈ ఒక్కసారికి కప్పనా? కాదే నువ్వు ఎప్పటికీ మనిషి అంటున్నాను కదా నేను. కాదండి మిమ్మల్ని చూడలేకపోతున్నాను, నేను కప్పనా? కాదు నువ్వు మనిషి అంటున్నాను కదా నేను. మీకు అర్థమైంది ఈపాటికి? ఈపాటికి మీకు అర్థమైంది? దుప్పటి కప్పాలా అని అడగబోయి కప్పనా కప్పనా అని, ఇది మన తెలుగు భాషలోనే ఉందండి ఇది. అదే ఇంకా కంటిన్యూ చేసుకోవచ్చు దీని ఎలాగే, ఎంత ఎంతవరకు అంటే ఈసారి పండగకు వచ్చేటప్పుడు మా వాళ్ళకి ఇంటికి వస్తున్నానని చెప్పి ఒక ఉత్తరం రాయండి. నేను రాయను. మీరు రాయండి. నేను రాయనని చెప్తున్నానుగా. అవునండి మీరు రాయండి. నేను రాయను అంటున్నాను కదా. పోనీ కప్పనా? కాదండి రాయను, నువ్వు మనిషివే. పోనీ రాయండి. నేను రాయను అంటున్నాను కదా. అదే చెప్పాను కదండి, ఇది ఇది ఏమి ప్రిపేర్ అయ్యి నువ్వు కావు, గమ్మున అలా ఐడియా వచ్చేస్తుంటాయి. ఏమండి మీరు పొద్దున్న ఆఫీస్కి వెళ్ళిన వెంటనే ఒక కాటన్ ఉంటేను దూది ఉంటే ఎండబెట్టాను, అది తరడలో కొంచెం కుక్కండి. నేను కుక్కను. మీరు కుక్కండి. నేను కుక్కను అంటున్నానుగా. మీరు ఈ ఒక్కసారికి కుక్కండి. కాదు నేను ఎప్పటికీ నేను కుక్కను, నేను కుక్కను అంతే. అది కాదండి మీరు కుక్కండి. నేను కుక్కను అంటున్నానుగా. అది చెప్పాను కదా తెలుగు భాషకి సంబంధించిన అండి, ఇది ఇంకే భాషలోనూ లేదు ఇది ఈ సౌకర్యం. ఒక పదాన్ని ఒక ఒక చోట ఉపయోగిస్తే ఒక రకమైన అర్థం వస్తుంది, ఇంకో చోట ఉపయోగిస్తే ఇంకో రకమైన అర్థం వస్తుంది. ఇది కేవలం మన తెలుగు భాషలోనే ఉందండి ఇది. చాలా బయట ఈ మ్యాండరిన్ అవి అంటూ ఉంటారు మన సింగపూర్లోను, అక్కడ కూడా చూశాను కానీ కానీ బట్ అలాగే తెలుగు అంటే మీకు ఈ పాటకు అర్థం ఉంటుంది, తెలుగు ఎంతో మంచి గొప్ప భాష ఇవాటికి తెలిసిపోయి ఉంటుంది. చాలా గొప్ప భాష అసలు తెలుగు, చక్కని భాష, సౌకర్యాలు. అయితే మీరు మాట్లాడే బొమ్మ ప్రదర్శనలు కోసం మీరు ఎలాంటి ప్రాక్టీస్ చేస్తారు, అసలు దాని గురించి మాకు కొంచెం వివరిస్తారా? మాట్లాడే బొమ్మ ప్రక్రియ వేరండి, అదేంటంటే వెంట్రిలోక్విజ్ అంటారు, అంటే ముఖ కవళికలు కదలకుండా, ఐ మీన్ చూపించకుండా, పెదవులు కదలకుండా, ఇంకా స్పష్టంగా మా అర్థం అయ్యేలాగా కదలకుండా బొమ్మని కదిలిస్తూ, అంటే మాటకు అనుగుణంగా బొమ్మను కదిలిస్తూ, బొమ్మ మాట్లాడే గొంతు మనం మాట్లాడుతూ బొమ్మే మాట్లాడుతుందనే అనుభూతి కలిగించడం అనమాట. అది దానికి ఒక ప్రత్యేకమైన ఏర్పాటు ఏం కావాలంటే, సాధన ఏం కావాలంటే, కొన్ని అక్షరాలు పలికేటప్పుడు కష్టతరంగా ఉంటాయి మనకి. అవును. పా బా మా ఇ
నా ఇలాంటివి రెండు పదాలు కదులు కలిస్తేనే గానీ మాట్లాడలేం. మా అనే అక్షరాలు ఇలాంటివి, దానికి మనం సబ్స్టిట్యూట్ పదాలు కనిపెట్టుకుంటూ ఉండాలి. అది ఉపయోగిస్తూ అది వెంటనే ఓవర్లాప్ అవ్వకుండా, ఐ మీన్ దాన్ని ఏమంటారంటే టూ మచ్ స్ట్రెస్ ఇవ్వకుండా వెంటనే మేలు ఆర్టిస్ట్ వాయిస్ కూడా మాట్లాడిస్తూ ఉంటే ఇంకా ఒక్కొక్క ప్రక్రియలు అండి. నిజానికి ఈ వెంట్రిలోక్విజం గతంలో మ్యాజిషియన్స్ ఎక్కువ చేసేవారు, తర్వాత ఇప్పుడంటే ఇలా వచ్చింది. కానీ అయితే మీరు ఇప్పటి వరకు ఈ స్టేజ్ షోస్ కానివ్వండి లేకపోతే బొమ్మల ప్రదర్శనలు కానివ్వండి, ఇంచుమించుగా ఎన్ని ప్రదర్శించుంటారు టిల్ డేట్? క్వశ్చన్ బాగుంది కానీ చాలా చాలా ఎక్కువే ఉన్నాయి. అంత లెక్క పెట్టడం చాలా ఎక్కువే ఉండొచ్చు అండి, లెక్క పెట్టడం ఎందుకులే కానీ. ఓకే, అయితే మీరు ఇన్ని స్టేజ్ షోస్ ఇచ్చారు కాబట్టి మీకు జరిగిన బిరుదులు, మీకు దొరికిన బిరుదులు, సన్మానాలు, పురస్కారాలు, వాటి గురించి మాకు కొంచెం వివరిస్తారా? ఒకసారి సింగపూర్ తెలుగు తెలుగు సంఘం ఆత్మీయ మిత్రులందరూ కలిసి స్పెషల్గా ఒక ప్రోగ్రామ్ ఒకటి ఏర్పాటు చేశారు. వాళ్ళు ఏమో శబ్దభూషణుడు అని ఒక టైటిల్ ఇచ్చారు. వాళ్ళు ఏంటది శబ్దభూషణుడు అంటే సౌండ్స్ చేయడం అన్నమాట. శబ్దభూషణుడు అలాగే అది ఒక్కొక్కటి చెప్పాను కదండి. ఇందాక మన చూడండి, మన కాలర్ శ్రీనివాసరావు గారు మాట్లాడితే నాకు ఏదో ఇన్స్పైర్ అయిపోయాను వెంటనే. అలాగే ఆ ప్రోగ్రామ్ చేసినప్పుడు వాళ్ళకి ఇప్పుడు స్కాట్లాండ్, ఒకసారి స్కాట్లాండ్ లో ప్రోగ్రామ్ చేయడానికి వెళ్ళా. వాళ్ళు చాలా కాకతాళీయంగా హాస్య భూషణుడు అని ఇచ్చారు వాళ్ళ టైటిల్. ఒకసారి అంటే ఆ టైంలో చెప్పిన అది దాని పేరేంటి అలా స్పాంటేనియస్ గా అప్పుడప్పుడు మాట్లాడడంతో అలా అనిపించింది. అలా చిన్నప్పటి నుంచి ఉన్నాయండి అలా టైటిల్స్ ఏవో వస్తుంటాయి. చాలా బాగుంది. అయితే మీరు జంధ్యాల గారు శిష్యులు కాబట్టి ఆయన మూవీలో సుత్తి వీరభద్రరావు గారు, సుత్తివేలు గారు చాలా సినిమాలు యాక్ట్ చేశారు. అబ్బో అద్భుతం అండి బాబు. ఇందాక ఎవరో గుర్తు చేశారు మా ఊరు నుంచి, సుత్తి వీరభద్రరావు, ఎం వీరభద్రరావు, అదే సుత్తి వీరభద్రరావు ఉన్నారు. ఆయన కాదండి, ఆయన సుత్తి వీరభద్రరావు గారు. ఏం మాట్లాడినా కూడా పట్టి పట్టి మాట్లాడుతుంటారు. అదొక పెక్యులర్ వాయిస్, అది కూడా చాలా టఫెస్ట్ వాయిస్ అది. అయితే అది ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ అనుకోండి, మాకు కొంచెం సుత్తి వీరభద్రరావు గారు అండ్ సుత్తివేలు గారు వాయిస్ లో ఏమైనా మీరు మాకు. ఏం మాట్లాడుతున్నావు నీ మొహమ్మన్న, ఓ చెప్పేది అర్థం చేసుకుని చావు. నేను చెప్పేది నీకు అర్థం కాకపోతే ఇంకొకసారి అడుగు అడుగు అడుగు. అలా పట్టి పట్టి మాట్లాడతారు ఆయన. ఆయన చాలా ప్రత్యేక పద్ధతి. మీకు ఇలాంటి గొంతులు అనుకరించడం బాగా వస్తే ఇంకొక గొంతు కూడా చాలా సులువుగా హాయిగా వచ్చేస్తుంది. ఆ ఉచ్చారణ కూడా దాదాపు చూడండి, నేను ఎక్కువ మాట్లాడను, వెంటనే వినండి, ఈ గొంతు కూడా వినండి మీరు. ప్రశ్నించే వాళ్ళు లేరా ఈ సమాజంలో, ప్రశ్నించే వాళ్ళు లేరా అని అడుగుతున్నా, నాకు ఇప్పుడే తెలియాలి. ఇలా ఈ గొంతులన్నీ కూడా చాలా దగ్గరగా ఉండేవండి. అదే అదే అవగాహన కలిగించడం కోసం. లేదండి ప్రతిదీ బాగా లెంగ్తీ డైలాగులు అన్ని చెప్తాను, ముందే చెప్పానుగా. నాకు ఒక సన్నివేశంలో అలా ఇలా మాట్లాడేసుకోవడం అది అక్కడతో అలా ఇష్టం కాబట్టి అలా కొంచెం కొంచెం చెప్తున్నాను. కానీ ఇంకొకటి, ఎందుకో మీరు ఇలాగా మేము చేస్తూ ఉంటే నాకు ఇంకొక యాక్టర్ గుర్తుకొచ్చారు, జయప్రకాష్ రెడ్డి గారు. ఏడా నీ బండ వల్ల ఓ ఏడిపోతున్నావు, అలాంటివన్నీ బాగుంటాయండి. అలాంటివి ఆయన గుర్తే ఉంటుంది. సోమరసింహారెడ్డి అదే సినిమాల్లో అయితే ఒక రకంగా, మామూలుగా అయితే అలా అలా ఉండదండి, చాలా సౌమ్యంగానే మాట్లాడతారు. చాలా సౌమ్యంగా మాట్లాడండి. గుంటూరులో కలిసి ఒక ప్రోగ్రామ్ చేశాను, చాలా సౌమ్యంగానే మాట్లాడతారు. బాగుంది బాగుంది, చాలా బాగుంది. అయితే మనకి టైం కొంచెం దగ్గరికి వస్తుంది, మీకు ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లాంటిది ఒకటి తీసుకొచ్చాను. అమ్మో సరే చెప్పండి. ర్యాపిడ్ ఫైర్ ఎందుకు అంటే, ఇప్పటి వరకు మీ మిమిక్రీలతో హాస్యంతో మమ్మల్ని చాలా కూల్ చేసేసారు కదా, అందుకని మీకు ర్యాపిడ్ ఫైర్ రౌండ్ పెడుతున్నాను. ఓకే ఓకే ఓకే.
సో నేను ఇప్పుడు ఒక మూడు నాలుగు రకాల పదాలు చెప్తాను, దాని గురించి మీరేమంటారు అనేది చెప్పండి. మిమిక్రీ. అలాగే నేను చేసేది. మీరు చేసేది మిమిక్రీ, ఇంకేంటి? నాకు బాగా ఇష్టమైంది. యాంకర్. రెగ్యులర్ గా నేను చేసేది అది కూడా. అంటే యాంకర్ అంటే ఇప్పుడు పడవలకి ఏవైనా పడిపోతే లాగే యాంకర్ కాదు? ఆ యాంకర్ కాదండి, అనుసంధానకర్త, వ్యాఖ్యాత, అది ఈ యాంకర్ అండి. ఇది నాకు అర్థమైంది, అందుకు నేను కామ్ అయిపోయాను. నేను మీరు ఇలాంటివి వేస్తారని ఆ ఛాన్స్ మీకే ఇద్దాం. మళ్ళీ అనుకుంటారు కదా కొట్టేశా, ప్రమోషన్ కొట్టేశా అంటారు కదా అని. నేను అన్నండి, ఎవరిని కొట్టనండి, కొట్టేంత. నాకు బాగా ఇష్టమైన ప్రక్రియ అండి అది, యాక్టింగ్ చేయడం. సో అయితే ఈ అమ్మ వచ్చింది అన్నది అండ్ మా ఆయన బంగారం, ఇవన్నీ మీకు వచ్చిన థాట్సా లేకపోతే మీకు హెల్ప్ చేశారా ఈ రెండింటికి? హెల్ప్ ఏం లేదండి, అది నాకు ఆ థాట్ వచ్చింది సరిగ్గా వాళ్ళు చేద్దాం అనుకున్నప్పుడు అలా కుదిరింది, ఆ టైం కుదిరింది, అలా చేసేయడం అనమాట అంతే. బాగుంది, బాగుంది, చాలా బాగుంది. అసలు మోహన్ కృష్ణ గారు మనకి అసలు ఇంచుమించు గంట 50 నిమిషాలు మనకు బ్రేక్ లేకుండా నిర్విరామంగా మీరు మాట్లాడుతున్నారు, నవ్విస్తున్నారు, మేము మాట్లాడుతున్నాం, ఇంత చక్కగా జరిగింది. మా షో ఎండ్ అయ్యే లోపల మీరు ఇంకేవైనా మాకు చెప్పదలుచుకున్నారా, లేకపోతే ఇంకెవరైనా ఇమిటేట్ చేసి వినిపించదలుచుకున్నారా? అదే, అందరూ క్షేమంగా ఉండండి ఈ టైంలో. మనం అందరం చెప్పుకునే చెప్పేది ఇంకేముందండి, అందరూ క్షేమంగా ఉండాలి, స్టే అట్ హోమ్, జాగ్రత్తగా ఉండాలి అందరూ కూడా. బయట పరిస్థితులన్నీ మనం చూస్తున్నాం కాబట్టి అందుకని జాగ్రత్తగా ఉండాలి అంతే, అంతకన్నా ఇంకేం చెప్తామండి. అయితే ఈ ఫైనల్ బిఫోర్ క్లోజింగ్ ఒక మంచి యాక్టర్ ని ఇమిటేట్ చేసిస్తే, వెంకటేష్ గారు కానీ లేదు అంటే ఇంకెవరు మీకు ఇష్టమైన ఒక యాక్టర్ ని ఇమిటేట్ చేస్తే వినాలి? అబ్బో అవునా, లాస్ట్ లో అంటే సరే ఉన్నారు కదా బాలసుబ్రహ్మణ్యం గారిని మీరేమి ఇమిటేట్ చేయగలరా? బాలసుబ్రహ్మణ్యం, బాలసుబ్రహ్మణ్యం గారిని చేశాను, ఆయన ముందే చేశాను. సరే అయితే ఇంకా ఎండింగ్ అంటున్నారు కాబట్టి మీరు తొందర తొందరగా, మీరు కూడా చాలా తొందర తొందరగా అయిపోతున్నారు కాబట్టి ఈ షో కూడా చాలా బాగుంది, ఆ కాలర్స్ కూడా హ్యాట్స్ ఆఫ్, చాలా బాగా మాట్లాడాలని చెప్పాలి. అలాగే చిరంజీవి గారు వచ్చారు ఇప్పుడు నెక్స్ట్. ఇంకా ఏమండి, మీకు ఏ క్యారెక్టర్ వేసినా ఒకే రకమైన యాసతో మాట్లాడే ఒక నటులు ఉన్నారండి, తీసుకురండి వారిని. ఆయన ఎవరో మీరు చెప్పాలి, ఇది మీకే, నిజంగా మీకే. నేనే చెప్తాను ఇప్పుడు. యా, మీకు అవసరం అన్నమాట ఆయన సినిమాలన్నీ. సరే, ఎట్ట ఓయ్ గుండక్క, పాలలో నీళ్లు కాకపోతే పెట్రోల్ కలుపుతారా, ఈ బలి ఉన్నావు గుండక్క, నీ గురించి తెలియనట్టు ఉంది. ఇలా మాట్లాడేది ఎవరండి? ఓ, ఆయన మ్యాజిషియన్ అండి ఆయన. అసలు గుండమ్మ కథ సినిమాలోని మామూలుగానే జీవించేశారు, అందరినీ నవ్వించారు. అవును, చాలా బాగుంటుంది అది, చాలా బాగుంటుంది. అయితే మరి మన బాలు గారిని తీసుకొచ్చేసేయండి, బాలు గారి బాలు గారిని చెప్పాను కదండి, కొన్ని పెక్యులర్ గొంతులు ఉంటాయి, అది ఆ సౌండ్ ఎఫెక్ట్ తో తీసుకురావడం అనమాట. అది చాలా సంతోషంగా ఉంది, అలా మాట్లాడుతుంటారు ఆయన, అది కొన్ని పెక్యులర్ సౌండ్ ఎఫెక్ట్స్ మీద తీసుకొస్తూ ఉంటాను అనమాట అలాంటి గొంతుల్ని స్టేజ్ మీద చేసేటప్పుడు. అయితే ఇవేంటంటే ఈ ఫోన్, ఇవి మోనో స్పీకర్లు అంటాం ఇవి, ఈ మోనో దాని మీద ఒక్కోసారి అంత ఎఫెక్ట్ రావచ్చు రాకపోవచ్చు, అందుకని సరే చూద్దానండి ఇలా ఇప్పుడప్పుడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, మోహన్ కృష్ణ గారు చక్కగా గంట గంటన్నారు అనుకుని 2 గంటల పాటు మమ్మల్ని ఇంత బాగా అలరించినందుకు మీకు నిజంగా శతకోటి వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సోజీ గారు, అలాగే మన మొత్తం టెక్నికల్ టీమ్ అందరికీ కూడా థ్యాంక్స్ అని చెప్పండి. థ్యాంక్ యూ సార్, తప్పకుండా. హ్యావ్ ఎ మీకు గుడ్ నైట్ కాబట్టి, హ్యావ్ ఎ డీప్ అండ్ సేఫ్ అండ్ పీస్ఫుల్ స్లీప్ అందరికీ కూడా. ఎస్, ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ కూడా శుభరాత్రి, ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ, అలాగే మొత్తం తెలుగు ఎన్ఆర్ఏ రేడియో శ్రోతలందరికీ కూడా క్షేమంగా ఉండండి, స్టే సేఫ్. దాదాపుగా ఎక్కువ పని ఉంటేనే కానీ ఇంకా అందరికి తెలుసుందే, అందరూ చెప్పేదే, ఒకసారి గుర్తు చేసుకుందాం. అందరికి నమస్కారం, పేరు పేరున అందరికి కూడా నమస్కారం.
థ్యాంక్ యూ సో మచ్ సో మచ్. సో విన్నారు కదండి ఆత్మీయులు, మనకి మోహన్ కృష్ణ గారు వచ్చారు, చక్కగా మిమిక్రీ చేశారు, నవ్వించారు, మనకి ఎన్నెన్నో విషయాలు వారికి సంబంధించి మనతో పంచుకున్నారు. సో రేపు మీకు ఒక మంచి సర్ప్రైజ్, ఒక మంచి గెస్ట్ ఆర్జేని తీసుకొచ్చేస్తున్నాను మీ ముందుకు. అంతవరకు స్టే ట్యూన్డ్ తెలుగు అనర్ రేడియో, ఇది ప్రవాసం గుండు చెప్పుడు. సైనింగ్ ఆఫ్ యువర్ ఫేవరెట్ ఆర్జే సౌజీ, బాయ్.